పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ ఇంజురియస్ టు హెల్త్ అండ్ ఇట్ కాజెస్ క్యాన్సర్. ఈరోజు రాత్రి దేవదాస్ బార్కిరా కూల్ గా పెగ్ వేసుకుంటూ డిసైడ్ చేద్దాం. ఇలాంటి ఫిగర్ రమ్మంటే ఏడికైనా వస్తా, ఈ దేవత రమ్మంటే నరకానికైనా వస్తా. నా మనసు ఎప్పుడో వెళ్ళిపోయిందిరా, అరే ఈ బాడీని ఆపుకండిరా ప్లీజ్ రా. మీ కాంప్లిమెంట్స్ చాలా బాగున్నాయి, మీరంతా నన్ను ఇష్టపడుతున్నారా? మీకు మ్యారేజ్ అయింది కదా, ప్రాబ్లమ్స్ రావు కదా. ఇలాంటి విషయాలు మాట్లాడాలంటే దిస్ ఇస్ నాట్ ది రైట్ ప్లేస్. ఈ రోజు నైట్ దేవదాస్ బార్ అండ్ రెస్టారెంట్ కి రండి, అన్ని విషయాలు కూల్ గా మాట్లాడుకుందాం. వస్తారుగా. Thank you.
లో కొత్తగా జాయిన్ అవుతున్న వాళ్ళకి స్వాగతం సుస్వాగతం. మన లవర్స్ టీమ్ ఎంత ఫాస్ట్ గా డెవలప్ అవుతున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నాకేం అర్థం కావట్లేదన్నా. అర్థం కావడానికి ఏముంది బ్రదర్, ఫిగర్ బాగుందని ట్రై చేశా, ఈజీగా పడిపోయింది. ఆ తర్వాత తెలిసింది ఇంత మంది వెనక పడ్డారా. ఇంతకీ ఎవరికి పడిందన్నా. ఆ క్లారిటీ లేకే రోజుకో బ్రాండ్ తో గ్రాండ్ గా కంపెనీ ఇస్తున్నావు. నిన్నే మా ఆవిడకి తలాక్ చెప్పేసిన అన్నా. అన్నా నేను చాలా సీరియస్ గా లవ్ చేస్తున్నా అన్నా. పాపం కురణ చూస్తే జాలేస్తుందిరా అన్నా. ఈ రోజు అదో మనమో తెలుసుకోవాలి. అంతే అన్నా, మందిని మోసం చేసిందని మూతలకూడదు. ఈ రోజే దాని మనసులో ఉన్న లవర్ ఎవడో తెలుసుకోవాల్సిందే అన్నా. ఇంతకీ మన డార్లింగ్ ఎక్కడ? హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏ పోరి, ఇలా చేస్తే మంచిగుండదు. ఎవరా మీరు? మేమంతా నీ లవర్స్, మాలో ఎవరిని ప్రేమిస్తావో తెలుసుకుందామని చిన్న ఆశ. ఆర్యా గారిని తప్ప అందరినీ ప్రేమిస్తూనే ఉంటాను. ఆ పేరు గల వాడు ఎవడు లేడనా? నువ్వు లవ్ లో ఫెయిల్ అయినా నాకు ఓకే. ఎవడో లవ్ లో ఫెయిల్ అయింది, మనం ఎప్పుడూ సక్సెస్. చిన్నప్పుడు ఆర్యగడి లవ్ స్టోరీలో సక్సెస్, పెద్దప్పుడు ఆర్యగడి లవ్ స్టోరీలో కూడా సక్సెస్.
కానీ లైఫ్ లో మెప్పించలేము రా బ్రదర్. అవును బ్రదర్, కాలే ఇంటికి కాలికి వెళ్ళే కొట్టకురా, తెలిసి కొయ్యి తోటి తలగో కొట్టవు ఎందుకురా. టెల్ యువర్ లవ్ స్టోరీ. నీ లవ్ స్టోరీ పైనే మా ఎంటైర్ లైఫ్ డిపెండ్ అయి ఉన్నాయి. అది వింటే కానీ మా ఫ్యూచర్ ఏంటో తెలియదు. ఓకే ఓకే, కానీ ఇక్కడ చెప్పను. రాత్రి దేవదాస్ బార్కి రండి, అక్కడ చెప్తాను. అమ్మో బార్లోనా? రాత్రి నువ్వు అమ్మోరు కంటే పవర్ఫుల్ అమ్మో. నిన్ను డీల్ చేయడం మా ఎవరి వల్ల కాదు. నీకు లవ్ స్టోరీ కోసం నాకి పెళ్ళాంకి మూడు తలాకులు చెప్పినాయి. అందుకైనా ఇప్పుడైనా లవ్ స్టోరీ చెప్తాయి. ఓ మై గాడ్, నీ లవ్ స్టోరీ గురించి ఆలోచిస్తుంటే బీపీ షుగర్లే కాదు, లోకల్లో ఉన్న జబ్బులన్నీ వచ్చేస్తాయి. డార్లింగ్, ఈ ట్విస్ట్లన్నీ మేము భరించలేము. కావాలంటే మా ఆస్తులు మొత్తం రాసిచ్చేస్తాం. వీడు దేవదాస్ రెస్టారెంట్ అండ్ బార్కి ఓనర్. కావాలంటే వీడు కాళ్ళు పట్టుకుంటా, లేదంటే కాలర్ పట్టుకుంటా. అది కాదంటే ఆ బార్ నీ పేరు మీద రాయిస్తా. అసలు నీ లవ్ ప్రాబ్లం ఏంటో చెప్పమ్మా. నేను డిఫెన్స్ లో డాక్టర్ గా వర్క్ చేస్తున్నాను. లాంగ్ లీవ్ మీద హైదరాబాద్ వచ్చాను. ఆ రోజు ఉదయాన్నే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫస్ట్ కాల్ కస్టమర్ కేర్ అనుకున్నాను, కానీ ఆ కాల్ నా జీవితాన్ని మార్చేసింది. హలో, ఎవరు? మేమెవరో నీకు అనవసరం, మేం చచ్చిపోతున్నాం. ఆ విషయం చెప్పడానికి నీకు ఫోన్ చేశాం. మీరు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు? ఇక్కడ బ్రతకాలంటే అసహనంగా ఉంది. ఇక్కడే కాదు, ఈ భూమి మీద ఎక్కడ బతకాలన్నా చాలా అసహనంగా ఉంది. అసహనం అసహనం, ఆ మాట అంటే అసహనంగా ఉంది. మీరంతా ఏ విషయంలో అసహనంగా ఫీల్ అవుతున్నారు? ఐ డోంట్ అండర్స్టాండ్. అర్థమైతే నువ్వు కూడా మాతో చస్తావా? అలాంటి ఫీలింగ్ నాకు కలగాలి కదా. అయితే విను, తమ స్వార్థ ప్రయోజనాల కోసము, సినిమా ప్రమోషన్స్ కోసము, రాజకీయ అవసరాల కోసము సడన్ గా దేశభక్తి అసహన రూపంలో ప్రదర్శించే వాళ్ళ దేశభక్తి గుర్తుకు వచ్చి, కులమతాలను సంతృప్తిపరిచే వాళ్ళ దేశభక్తి గుర్తుకు వచ్చి, బాధ్యత గల పౌరులు అంటూ దేశం మీద బురద చల్లే వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసమే అవసరం లేకపోయినా, దేశం కోసం ద్రోణప్రాయంగా ప్రాణత్యాగం చేసే వాళ్ళు కూడా ఉన్నారని తెలియచెప్పడం కోసమే మా ఈ ప్రయత్నం. శ్రీముఖ్ ఎలా ఉంది? షీఈస్ ఓకే, అవుట్ ఆఫ్ డేంజర్. మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
మనం గెలిచి ఓడినట్లా, ఓడి గెలిచినట్లా. ఎవరికైనా యవ్వనం గెలుపు, వృద్ధాప్యం ఓటమి. జీవితం అంటే గెలుపు ఓటముల కలయిక. అవును కదా, అందుకే ఉంటే ఇద్దరం కలిసే ఉందాం, పోతే ఇద్దరం కలిసే పోదాం. నన్ను వేరు చేసి మాట్లాడొద్దయ్యా. మనకి పెళ్లి చేసింది కలిసి జీవించమని, గెలుపులోనా ఓటమిలోనా అని కాదుగా. ఆడవాళ్ళకి యవ్వనంలో భర్త తోడు, ముసలితనంలో పిల్లల తోడు కావాలి. మగవాళ్ళకి గెలుపులో లోకమే తోడుగా ఉంటే, ఓటమిలో మాత్రం ఒక్క మరణమే తోడుగా ఉంటుంది. గురువు తోడు కావాలి. థ్యాంక్స్ గురూజీ. చావులో కూడా ఆది దంపతులంటి మీ తోడు దొరకడం నా అదృష్టం. అందరూ చచ్చిపోవడం అంటే అజ్ఞానం అంటారు, చావులో కూడా ఇంత జ్ఞానం ఉందా? ఎవరమ్మా నువ్వు? చావుకి పరిచయాలు అవసరమా? నీకవసరమే. బిడ్డ చనిపోతే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో నీకేం తెలుసు. ఈ జీవితం నీది కాదు, మీ తల్లిదండ్రులది. చనిపోయే అధికారం నీకు లేదు. మరి మీకుందా? జీవితాంతం తోడుగా ఉంటానని పెళ్లిలో ప్రమాణం చేశారు కదా, కనీసం మీ భార్య ఉన్నంత వరకైనా బతకండి, ఆ తర్వాత మీ ఇష్టం. మీ ఎవరి కోసం బతకాలమ్మా? నా కోసం, నా జీవితం కోసం. కడుపున పుట్టిన పిల్లలే కాదన్నప్పుడు బయట తానివి నువ్వు, నీకోసం. ఓ సంతేనా? ఈ రోజు నుంచి నేను మీ మనవరాలిని ఈ పంచభూతాల సాక్షిగా చెప్తున్నాను, మిమ్మల్ని దత్తత తీసుకున్నాను. ఇప్పుడు చెప్పండి అమ్మమ్మ తాతయ్య, కలిసి చేద్దామా బతుకుదామా? అందరం కలిసి బతుకుదాం. ఏమిటమ్మా ఇది? నిన్న ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదమ్మా. నిజంగా కలలాగా జరిగిపోయిన తాతయ్య గారు, ఊహించినవి జరగడమే కదా జీవితం అంటే. నువ్వు లేని జీవితం తలుచుకుంటే. మా జీవితాలకి ఆశాదీప నువ్వేనమ్మా, మా ఆశలు నిరాశ చేయకు తల్లి. పేషెంట్ కి రెస్ట్ అవసరం, కొంచెం ప్లీజ్. మా ఆయుష్ కూడా పోసుకొని నిన్ను నూరిళ్ళు వర్ధిల్లమ్మా, వర్ధిల్లు. సరే తాతయ్య గారు. ఒరే అల్లుడు, చిన్నప్పుడు నేను ఎన్ని తప్పులు చేసినా ఏ మాస్టర్ ఈ యాంగిల్లో కూర్చోబెట్టలేదురా. ఈ ఎస్ఐ గారు పెద్ద సీతయ్య అంట, ఈ టైంలో ఈ యాంగిల్లో కూర్చోడం చాలా కష్టంగా ఉందిరా. వీడికి ఎమోషన్ వచ్చేలోపు నాకు మోషన్ అవుద్దేమని భయంగా ఉంది. అంటే వాడి ప్రమోషన్ కోసం ఎమోషన్ లో మనల్ని లాకప్ డచ్ చేస్తాడా? ఏచే, వాడికి అంత సీన్ లేదు. ప్రెస్ ఇక్కడ మనతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయి. రాజ్యాలు పోయి ప్రజాస్వామ్యం వచ్చిందన్న విషయం మీకు తెలియాలని మా ఎస్ఐ గారు మిమ్మల్ని కడ్రాయలతో కూర్చోబెట్టమని చెప్పింది. ఒరే అల్లుడు, టచ్ చేస్తే సెలబ్రిటీ కాన్సెప్ట్ కాస్త మా చావుని టచ్ చేసే ప్రోగ్రామ్ లో తయారైందిరా. కాన్సెప్ట్ కొత్తగా ఉంది, ఛానల్ వాళ్ళు కూడా ఓకే చేశారు. మన ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యి సెట్ అవుతుంది అనుకునే టైంకి ఇలా అయిపోయింది ఏంట్రా? ఫస్ట్ టైం లైఫ్ లో కష్టపడి పనిచేద్దామని డిసైడ్ అయ్యాను, నువ్వు ఈ సూసైడ్ ప్రోగ్రామ్ పెట్టి నా ఫేట్ మార్చేసావు కదరా. దేశం కోసం చచ్చేవాళ్ళు ఎవరుంటారు ఈ రోజుల్లో? ఏ 100 ఎపిసోడ్ లోనూ తగులుతుంది అనుకున్నాం. ఆ మహాదల్ ఎవరో గాని ఫస్ట్ ఎపిసోడ్ లోనే శుభం కాటేసింది. ఏయ్ సోదాపండి, ఎస్ఐ గారు వస్తున్నారు. ఏంట్రా యాదవ్ ప్రోగ్రామ్స్? అసలేం చేస్తున్నారా మీరు? మీ టీవీ ప్రోగ్రామ్స్ వల్ల ఆడవాళ్ళు మొగుళ్ళతో కాదురా, టీవీలతో కాపురం చేస్తున్నారు. మళ్ళీ కొత్తగా ఈ అసహనం ఏంట్రా? టీవీ రేటింగ్ కోసం ఫోన్ లో ఇప్రడైజ్ చేసి చంపేస్తారా? మిమ్మల్ని బయటకు వెళ్ళనిస్తే బతకనిస్తారా? వెరీ డేంజర్. ఇంకా నా మిలిటెంట్లకో టెర్రరిస్టులకో తెలియలేదు, ఒక ఫోన్ కాల్ చాలు తెలిస్తే. కానిస్టేబుల్ గోపాల్ సార్, చట్టంలో ఎన్ని సెక్షన్లు ఉన్నాయో అన్ని సెక్షన్లు వీళ్ళ ఎఫ్ఐఆర్ లో రాయి. ఓకే సార్. గుమ్మేద్దాం వెదవల్లే. ఏదో తెలియకలో జరిగిపోయింది, ప్రోగ్రామ్ కోసం చేసాం, తప్పు అయిపోయింది సార్. తప్పు కాదురా, మేము ఏవైనా చేయగలమన్న బలుపు తగ్గిస్తా కదా. హలో. ఏం ఎస్ఐ, నేనెవరు అనుకున్నావు? న్యూస్ ఛానల్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ని మా వాళ్ళని అరెస్ట్ చేస్తావా?
నేను పవర్ బ్యాంక్ లాంటి నేను టచ్ చేస్తేనే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్, మహేష్ బాబు సూపర్ స్టార్ అయ్యాను. గుర్తుపెట్టుకో, ప్రెస్ ప్రెస్ ఇక్కడ మమ్మల్ని ఇంప్రెస్ చేసేవనుకో నీకు ప్రమోషన్, కాదంటే డిమోషన్. అర్థమైందా సార్? మీరేంటో అర్థమైంది, కానీ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. ఏంటి? మీలాంటి పవర్ బ్యాంక్ తో ఒక ఫోటో దిగాలనుంది, వీళ్ళని తప్పకుండా వదిలేస్తా. ఒక్క ఫోటో ప్లీజ్. ఓకే ఓకే ఓకే, సెలబ్రిటీతో సెల్ఫీ దిగు, ఫోటో కాదు. నాకు అర్థమైపోయింది, నువ్వు పైకి వస్తావు. ఇగో వస్తున్నా. ఈ ఆర్యగాడితో పెట్టుకోకు, నీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ని కూడా ఇదిగో ఇలా స్టిక్లా తిప్పినోడ్ని. అర్థమైందా? తోపిక్కడా. అదిగో మా సార్ అక్కడ. నీకేనా సెల్ఫీ? తీసుకో. సెల్ఫీ అయితే సెల్లో బాగుంటుందని చిన్న రిక్వెస్ట్. నీ క్రియేటివిటీ నాకు నచ్చిందయ్యా. నాలాంటి సెలబ్రిటీతో సెల్ఫీ నీకు లైఫ్ టైం పిక్. పద తీసుకుని. థ్యాంక్ యూ సార్. ఏంటా బాడీ, బట్టలేసుక, చూడలేక వస్తుంది. సార్కి కొత్త కదా, ఇక్కడ పనులను పట్టుకున్నా మంత్రులు పనులు మానుకుని వచ్చి మరీ ఫోన్లు చేస్తారని తెలియక తెగరొచ్చిపోతున్నాడు. సెల్ఫీ అన్నారు, రండి సార్, టైం అయిపోతుంది. సెల్ఫీ కంటే ముందు చిన్న మ్యాటర్ ఉంది సార్. ఏంటా మ్యాటర్ అంటే? ఎవడ్రా ఇక్కడ ఎస్ఐ రఘు? సార్ నువ్వేనట్రా ఎస్ఐ? అవును సార్. నీలాంటి వాడి వల్ల డిపార్ట్మెంట్ పరువు పోతుంది. ఇదిగో నీ సస్పెన్షన్ ఆర్డర్. ఇలా ఎవడవి పడితే ఆడివి బట్టలు ఉడదీయిస్తున్నావు. వాళ్ళవి కాదు, నీ బట్టలు ఉడదీస్తే అప్పుడు అర్థమవుతుంది. సార్ ఇప్పుడు నాకు అర్థమైంది సార్. మీలాంటి వాళ్ళ మాటలు వినుంటే నాకు గతి పెట్టేదిగా సార్. దయచేసి సార్ మీతో ఒక ఫోటో తీసుకుని నా జీవితాంతం గుర్తుగా పెట్టుకుంటారు సార్. ఓకే ఓకే సార్. ఏడు పాపం సార్. ఫోటోలు ఓల్డ్ ఫ్యాషన్ రా సార్, ట్రెండ్ మారింది. సెల్ఫీ తీసుకుందాం. సెల్లో తీసుకుంటే బాగుంటుంది సార్. పద సార్, సెల్లో తీసుకుందాం సార్. కూర్చోండి సార్, కూర్చోండి సార్ ప్లీజ్. ఏమయ్య సెల్ఫీ అన్నావు, ఇక్కడ కూర్చోబెట్టు. సెల్ఫీ కంటే ముందు ఒక చిన్న మ్యాటర్ ఉంది సార్. ఏంటి ఆ మ్యాటర్ అంటే? నీ సిన్సియారిటీ నాకు బాగా నచ్చిందయ్యా, అది తెలుసుకుందామని ఇలా నటించా. అది నీ సస్పెన్షన్ ఆర్డర్ కాదు, నీ ప్రమోషన్ ఆర్డర్. అయ్యా అయ్యా థ్యాంక్ యూ సార్. మీ పరిస్థితి ఎలా ఉంటే నా పరిస్థితి ఏంటి సార్? రెండు మూసుకొని పదరా. కానిస్టేబుల్ గోపాల్ సార్, వీళ్ళందరినీ లోపలికి దోసి ఏం చేయాలో తెలుసుగా. గుడ్ మార్నింగ్. నమస్తే రఘు. రఘు నన్ను రామ్దేవ్ బాబా యోగా చూడని ఇవ్వటం లేదు. నేను ఇంకా కన్ననే అన్న సీరియల్ చూడలేదు రఘు. చూడవయ్యా సీరియల్ చూడలేదు, చూస్తూనే ఉన్నాం. చాలదా రఘు, ఈ గొడవ అంతా ఎందుకు? ఒక్కొక్కరికి టీవీ గురించేసాయి, ఎవరికి చూసుకుంటారు? అవునా, ఒక్కొక్కరికి ఒక్కొక్క టీవీ కావాలి, వాళ్ళ రూమ్ లో పెట్టి ఇవ్వాలి. నేను కొంటాను, నేను పెట్టిస్తాను, ఓకేనా? మీ అందరికి వీళ్ళేమో చిన్నపిల్లలు పోట్లాడుకోవడం, మీరేమో పెద్దరాయిల్లో తీర్పులు ఇవ్వడం, ఇవన్నీ అవసరమా? శుభ్రంగా పెళ్లి చేసుకోండి సార్. పెళ్లి చేసుకోవాలి నేను? అవును సార్. సరే చేసుకుంటా. ఓ మంచి అమ్మాయిని చూడు సార్, చూస్తూ ఉండు. ఓకే సార్, నేను లోపలికి వెళ్ళి వచ్చా. సరే సార్. ఓల్డ్ అండ్ వేస్ట్ ఫెలోస్, ముందర నా నెంబర్ నోట్ చేసుకోండి. క్షణక్షణం సార్ మ్యారేజ్ గురించి అడుగుతూనే ఉండండి. మీరు ఎంత ఫాస్ట్ గా ఫాలో అప్ చేస్తే అంత ఫాస్ట్ గా సార్ మ్యారేజ్ చేసేద్దాం. అలాగే చూడండి, ప్లీజ్ నోట్ డౌన్ మై నెంబర్ 999-999-444-224-224-B రంగా. ఎంతో మంది దేశభక్తులు ప్రాణత్యాగం చేస్తే గాని మనకు స్వాతంత్రం రాలేదు. స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో యువత సాహిత్యం అభివృద్ధి వైపు పయనిస్తే
నేటి యువత విలాసాలు వినోదాల వైపు పయనిస్తున్నారు. ఇంకా ఏదో పొందాలని కొంతమంది యువత డ్రగ్స్ తో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. గతం గతహ అన్నారు పెద్దలు. ఎంతమంది యువత గతం గుర్తు పెట్టుకుని బాధ్యతగా బతుకుతున్నారో తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ గతం గతహ. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్నదెవరో చెప్పగలరా? తెలీదండి. ఈ ఫోటోలో ఉన్నదెవరో చెప్పగలరా? ఈయనెవరో మీకు తెలుసా? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా? సారీ, వి డోంట్ నో. ప్లీజ్ ఒకసారి చూడండి. ఔచ్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలుసా? గర్ల్ఫ్రెండ్ తో చాట్ లో బిజీగా ఉన్నాను, ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి. ఒక్కసారి చూడండి. కూల్, ఔచ్. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్పగలరా? ఏంటి మిస్సింగా? ఓకే, డోంట్ వరీ, దీన్ని నా ఫేస్బుక్ లో గానీ ట్విట్టర్ లో గానీ ట్వీట్ చేస్తాను. దీనికి సంబంధించిన విషయాలు వచ్చాక నేను మీకు కాల్ చేసి చెప్తాను. దానికన్నా ముందు మనం ఒక సెల్ఫీ దిగుదాం. ఎక్స్క్యూజ్ మీ, ఈయన ఎవరో చెప్తారా? ఏ లెవెల్ కి వచ్చింది గేమ్? ఇతను ఎక్కడో చూసానే. నాకు అలాగే అనిపిస్తుంది. నల్లగా బక్కగా ఉన్నాడు. ఫుడ్ తిని చాలా డేస్ అయింది అనుకుంటా. ఐ థింక్ హీస్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఆర్ సోమాలియా. ఐ థింక్ హీ ఇస్ హంగ్రీ. Yes, you are right. అతను చాలా ఆకలి మీద ఉన్నట్టున్నాడు. ఏ బేబీ? యా, కనిపిస్తే ఇది స్వీట్. ఇదిగో తీసుకోండి. వద్దా రంగా? Yes, sir. రాహుల్ గాంధీ గారు తెలియదన్నా ఒప్పుకోవచ్చు, కానీ మహాత్మా గాంధీ గారు తెలియదంటే క్షమించరు. ఏం చేయాలో నీకు తెలుసు కదా. అర్థమైంది సార్. మన దేశ స్వతంత్రం కోసం అరెస్ట్ అయిన మహాత్మా గాంధీ గారిని చూసి ఈయనెవరో చెప్పంటే తెలీదు అన్న వాళ్ళని అరెస్ట్ చేసేద్దాం సార్, లాకప్ లో వేసేద్దాం సార్, కుమ్మేద్దాం సార్. వెళ్ళు. సరే సార్, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో చెప్తారా? మహాత్మా గాంధీ అమ్మా, మన జాతి పిత, బానిసత్వం నుంచి జాతికి విముక్తి కలిగించిన మహానుభావుడమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా, చాలా సంతోషంగా ఉంది. మహాత్మా గాంధీజీని గుర్తుపెట్టడానికి 2 అవర్స్ పట్టింది. చూశారుగా మన యువత పరిస్థితి. మనం ఎటు పయనిస్తున్నాం? అభివృద్ధి వైపా, అంధకారం వైపా? గతం గతహ అని మన ఫ్రీడమ్ ఫైటర్స్ ని మర్చిపోదామా, గుర్తుపెట్టుకుందామా? ఇలాంటి పరిస్థితులకు దారితీసే విద్యా వ్యవస్థలుంటే యువత మాత్రం ఏం చేయగలదని క్షమిద్దామా, బాధ్యతల్ని గుర్తు చేద్దామా? మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు సార్? మా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారు. ఇలా అయితే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నాకు ఒకటి అర్థమవుతుంది సార్, వి డిడ్ సంథింగ్ రాంగ్, దానికి మీకు కోపం వచ్చింది, అందుకే మీరు ఇలా పనిష్మెంట్ ఇస్తున్నారు. సార్ ప్లీజ్ సార్, మేము అరెస్ట్ చేయమని తెలిస్తే మా సాఫ్ట్వేర్ జాబ్ పోతుంది. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేసి వదిలేయండి సార్. సార్ అసలే మాకు ఉద్యోగం లేక చూస్తున్నాం సార్. మీరు మాపై ఇలా కేసులు పెడితే మా కెరీర్ పాడవుతుంది సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే, మీ బాధ నాకు అర్థమైంది. మీకు చిన్న టెస్ట్ పెడతా, ఆ టెస్ట్ లో మీరు పాస్ అయ్యారనుకోండి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఫెయిల్ అయితే సెల్ లో కూర్చోవాలి. ఆర్ యు రెడీ? ఓకే సార్. గోపాల్ గారు సార్, మీ కుడి ప్యాకెట్ లోంచి ఫోటోలు ఇవ్వండి. ఓకే సార్. ఈ ఫోటోలో ఎవరున్నారో తెలుసా? తెలుసు సార్, మైకేల్ జాక్సన్ సార్. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? మడోనా. ఈ ఫోటోలో అమ్మాయి సన్నీ లియోన్. ఈ అమ్మాయి తెలుసా? హంసనందిని. గోపాల్ గారు సార్, ఇప్పుడు మీ ఎడం ప్యాకెట్ లోంచి ఫోటోలు ఇవ్వండి. ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? టాలీవుడ్ లో సెక్స్ బాంబ్ అంటే ఎవరో చెప్పారు. హాలీవుడ్ లో ఐటమ్ గర్ల్ ఎవరో చెప్పారు. బాలీవుడ్ లో ఐటమ్ గర్ల్ ఎవరో చెప్పారు. దేశభక్తుల ఫోటోలు తెలియదురా మీకు? మన స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ ఫోటోలు తెలియదురా మీకు? మీరు మన దేశ పౌరులని చెప్పుకోవడానికి అసహ్యంతో కూడిన సిగ్గు వేస్తుంది, అసహ్యంతో కూడిన భయం వేస్తుందిరా. ఈ దేశభక్తుల్ని గూగుల్లో వెతకటం కాదు, కరెన్సీ నోట్ల మీద వెతకటం కాదు, గుండెల్లో, మన గుండెల్లో పెట్టుకుని పూజించాలి. ఈరోజు మీరు బతుకుతున్న బతుకు, వాళ్ళు పెట్టిన భిక్ష, వాళ్ళు ప్రాణ త్యాగం చేస్తేనే మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ దేశంలో బతుకుతున్నారు, తిరుగుతున్నారు.
మీ గురించి మీకు తెలియకపోయినా పర్వాలా, మీరు ఎవరికి పుట్టారో ఎవరికి తెలియకపోయినా పర్వాలా, కానీ భారతదేశం గురించి తెలుసుకోండి, త్యాగమూర్తుల గురించి తెలుసుకోండి, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకోండి, అది మీ ధర్మం. ఎక్స్క్యూజ్ మీ, హలో, కెన్ ఐ స్పీక్ మిస్టర్ రఘు? Yes sir. మీరు అడ్మిట్ చేసిన పేషెంట్ సేఫ్, మీరు వచ్చి డిశ్చార్జ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే వస్తున్నా. గోపాల్ గారు సార్, వీళ్ళందరినీ లోపల పెట్టి కౌన్సిలింగ్ ఇవ్వండి. Yes sir. మేడం టాబ్లెట్. హౌ ఆర్ యూ? ఫైన్ భయ్యా. అమ్మా, నిన్న ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని నేను చచ్చినా వదిలిపెట్టను. నా లైఫ్లో ఒక్కసారే పెద్ద తప్పు చేస్తున్నా. ఆ నలుగురు మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ లైఫ్లో బయట రాకుండా నేను చేస్తా. నువ్వు నవ్వినా సరే నాకు ఇది సీరియస్ మ్యాటరు, సీరియస్గానే తప్పు చేస్తా. చూడదు భయ్యా, మిలిటరీలోనే దేశభక్తి ఉంటుంది అనుకున్నాను, అదే యువతలో ఇంతలా ఉంటుందని ఊహించలేదు. ఇది భక్తి కాదు, భుక్తి. వాళ్ళ టీవీ ఛానల్ రేటింగ్ కోసం ఆడుతున్న గిమ్మిక్స్ ఇది. కాబట్టి అలాంటి వాళ్ళని వదలను, వదలను. సార్, డిశ్చార్జ్ కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ అయ్యాయి, ఇక మీరు తీసుకెళ్లొచ్చు. చాలా థాంక్స్ అమ్మా. అమ్మా, చిన్న రిక్వెస్ట్. చెప్పండి సార్. ఈయనకి ఎవరన్నా వచ్చి వివరాలు అడిగితే నాకేం తెలియదని చెప్పు. ఓకే. ఫోన్ నెంబర్ అడిగితే ఇదిగో ఈ నెంబర్ చేయమని చెప్పు. ఓకే సార్. ఏంబా, వెళ్దామా? ముందు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒకసారి వాళ్ళని చూసేద్దాం. లేదు, ముందు హౌస్ కే. ప్లీజ్ భయ్యా, ప్లీజ్. అంతేనటవా? ఓకే రా, నీ బాట కాదను రా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. శ్రీ శ్రీ మహాప్రసవం. అక్క, మగవాళ్ళు కూడా ప్రసవిస్తారా? అది ప్రసవం కాదురా, శ్రీశ్రీ మహాప్రస్థానం. సారీ అక్క, దీన్ని చదివి ఎగ్జామ్ రాయమంటారా ఏంటి? పదండి ముందుకు, పదండి మూసుకు. java.net ఇలాంటి వాటి గురించి చెడితే చెప్పగలం, గానీ ఈ ప్రసవాలు ప్రసంగాలు మాకెందుకండి? Yes bro, you are right. What is this mutti sand and all? ఈ మనుషుల గురించి, మట్టి గురించి తెలిస్తేనే మన కెరీర్ వస్తుందా? ఏయ్, ముందు మీ టాపిక్ ఆపి ఇచ్చిన చదవడం ట్రై చేయండి. ఇలాంటి విషయాలు ఎక్కువ మాట్లాడితే మా ఓడు ఎస్ఐ కంటే డేంజర్. సో మీరు సైలెంట్ గా చదువుకోండి, మా వాడు వైలెంట్ అయితే మీరు తట్టుకోలేరు. ఓకే, షట్ అప్. ఓకే, ఏంటి ఎవరు చూసినా బెదిరిస్తున్నారు? గాంధీ గురించి తెలియకపోవడం తప్ప, ఎంఎస్ సుబ్బలక్ష్మి పాట వినకపోవడం తప్ప, జనరేషన్ మారింది. సో మనుషులు మారుతారు, మర్చిపోతారు. ఎందుకు ఈ చాదత్తం? మాకు ఇష్టం వచ్చినట్టు మేము బ్రతకడం తప్ప మాకు ఫ్రీడమ్ లేదా? మీకు స్వేచ్ఛ ఎక్కువైపోయే ఇలా వాగుతున్నారు. అయినా ఈ దేశంలో గొప్పతనం ఏముంది? మనకు మన సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం తప్ప. ఏంటి సార్ మీ గురించి అంత బిల్డప్ ఇస్తున్నారు? కనీసం మీకైనా ఈ దేశం గురించి తెలిస్తే కొంచెం చెప్పండి, చూద్దాం. జయ జయ హే భారతావని పావని సద్గుణ గణ సముపేత, గంగా యమున గౌతమి కృష్ణ సలిల తరంగ సమేత. జే జేలు జే జేలు, శతకోటి జే జేలు, జగమంతా చేసే జయనాదాలు. ధ్యేయం ధైర్యం గమనం గమ్యం పదలని నైజం మనదే. సస్య శ్యామల సౌభ్రాతృత్వపు దివ్య భారతం వనదే. జయ జయ హే భారతావని పావని సద్గుణ గణ సముపేత. చతుర్వదనుడు చంద్రశేఖరుడు సముద్భవించిన క్షేత్రమిది, రామభద్రుడు రమ్య కృష్ణుడు సముజ్వలించిన స్థానమిది. గౌతమ బుద్ధుడు గాంధీ మహాత్ముడు రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మి, నిఖిల జగతికే ఆదర్శంగా నిలిచిన నేల ఇది. సత్యం
తెలసిన విపులైది. విశ్వంభర తొలి వేకువలోని వేదం పలికిన ధరణీది, జగములు మెచ్చిన భగవద్గీతకు జన్మ ఇచ్చిన జననీది. సకల మతాలను కలుపుకునే సాగరాత్మగల చరిత్ర రాయిది. భిన్న విభిన్న ప్రాంతాలున్న అభిన్న హృదయం మనది. ఎన్నో భాషలు పలుకుతూ ఉన్న ఏకాత్మ మనది. వంచని మడమ తిప్పని భారతీయులం వనమేర, నింగి కూలిన నేల చీలిన విజయ బావుట ఎగరేరా. అభ్యుదయంలా మహోద్యమంలా ఉబ్బెత్తునెగసే పౌరుష కనిరా. అమర వీరుల రుధిర ధారలతో తడిసిన ధరిత్రి ఇదిరా. యుగ యుగాలుగా ధర్మో రక్షిత అనువేద భూమిరా. జయ జయ హే భరతావని పావని సద్గుణ గణ సముపేత. ఘన చరిత్రలతో వెలిగే అవనని నినదించాలిక జనతా. నీకుంతే శంఖల్లా పూరించే ఇవ్వాళ, పిడికిలి బీకించి గర్జించాలా. మేరా భారత్ మహాన్ అంటూ ముందడుగే వేసైరా. నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఈ శుభ సమయంలో మీ అందరినీ ఫ్రీగా వదిలేస్తున్నాను, హ్యాపీగా వెళ్ళండి. జయ హో జవాను జై కిసాను అన్నపూర్ణయే ఇదిరా. డార్లింగ్, ఈ రోజు నీ కోసం ములక్కాడ సాంబార్. అమ్మా స్వీట్, థాంక్ యూ అమ్మా, థాంక్ యూ. కద్దు కూడా వేయమంటావు దాంట్లో? టమాటో ముల్లంగి కూడా వేయాలి. ఓకే. హలో హలో, మీకు కొడుకున్నాడు, వాడు బతికున్నాడా చచ్చిపోయాడని కనీసం తెలుసుకోవాల్సిన మినిమం బాధ్యత లేదా? డార్లింగ్, లాంగ్ డ్రైవ్ వెళ్ళి చాలా కాలం అయింది, మనం తొందరగా మన న్యూ ఆడికార్లో. హలో, అవునా, ప్లీజ్ మీ రొమాన్స్ కొంచెం ఆపుతారా, చూడలేక చచ్చిపోతున్నాను. వీడి ముందు కాదు గానీ మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం డార్లింగ్. ఎక్కడికి? నాకు ఆన్సర్ చెప్పి కదలండి. మనవణ్ణి ఎత్తుకుని ఆడించాల్సిన వయసులో తమ్ముడు కోసం తాపత్రయపడేటి చేసిన వీడితో మనకేం డార్లింగ్, పద వెళ్ళిపోదాం. అంటే పెళ్లి చేసుకుంటేనే నేను మీ కొడుకునా? ఎస్. అంటే చేసుకోకపోతే? అసలు నేను చేసుకోను, నన్ను పట్టించుకోరా? నాన్న బంగారం, సన్యాసి ఎక్కడున్నా సన్యాసే, అందుకే మేము స్టేషన్ కి రాలేదు. ఈ వేస్ట్ ఫెలోతో మన టైం వేస్ట్. లెట్స్ గో ఫర్ ఎ రొమాంటిక్ లాంగ్ డ్రైవ్. ఎవరైనా కూతురు చెప్పిన మాట వినట్లేదనో చదవట్లేదనో లేకపోతే చెడు తిరుగులు తిరుగుతుందనో బాధపడతారు. నా కర్మ కాకపోతే ఏంటే, ఇంత మంచి కూతుర్ని ఎందుకు కన్నావే? బాగుంది సోద్యం, ఎవరైనా కావాలని కంటారా ఏంటి? మీ కర్మ కాబట్టి ఇంత మంచిది అమ్మాయిగా పుట్టింది. అన్నవే అను, నీ కూతురు మంచి అమ్మాయి కాబట్టి ఈ ముగ్గురు పనిలేదు నీకు. మీ మెలో డ్రామా చాలా బాగుంది, ఏదైనా డైలీ సీరియల్ లో ట్రై చేస్తే ఫ్యూచర్ లో బాగా డబ్బులు వస్తాయి. అమ్మా నీ డబ్బులు వద్దు తల్లి, నీ రెవల్యూషన్ ఫ్యూచర్ గురించి మాకు అర్థమైతే చాలు. ఓకే ఓకే, మీ స్టోరీ స్క్రీన్ ప్లే నాకు అర్థమైంది, నేను అందరు అమ్మాయిలా లవ్ చేయాలి అంతే కదా? అంతే అంతే. ఓకే, ఫ్రమ్ నెక్స్ట్ టైం ఐ విల్ కమ్ విత్ మై లవర్.
give me your blessings. Oh, ho, 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 ఏంట్రా నవ్వుతున్నారు? అప్పట్లో గాంధీ గారు స్వతంత్రం కోసం జైలుకి వెళ్లారు తెలుసా? ఇప్పుడు మేము మన ఛానల్ కోసం జైలుకి వెళ్ళాం, అంతే తేడా. తేడా కాదు, మాడా. వీళ్ళు చేసే సోది ప్రోగ్రామ్ కి గాంధీ గారితో పోలిక. ఎదుటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం చేత కాదు, కానీ హర్ట్ చేయడం చాలా బాగా తెలుసు. పని చూసుకోండి. అది ఎవరితో కానీ, దానివల్ల మన కాన్సెప్ట్ మొత్తం గంప అయిపోయింది. అరే మావా, అది మన మాటలకి నిజంగానే ఎమోషనల్ గా ఫీల్ అయిందా లేక దానికి ఏమైనా మెంటలా? మర్చిపోయా మావా, ఇదిగో ఆ అమ్మాయి డీటెయిల్స్. చెప్తా. అవన్నీ ఎందుకురా ఇప్పుడు? అయిందేదో అయింది, లీవ్ ఇట్. నిజం తెలియకుండా ఎలా వదిలేస్తా? దీనివల్ల మన ఇమేజే కాదు, టోటల్ లైఫ్ కూడా డ్యామేజ్ అయింది. చూసావుగా ఇందాక ఎవడు పడతాడు కామెంట్ చేస్తున్నాడు. నిజమైతే ఓకే, లేదంటే దీని పని చెప్తా. ఇదిగో కాల్ చేశాను, లౌడ్ స్పీకర్ పెట్టాను, మాట్లాడు. గుడ్ మార్నింగ్ క్యూర్ హాస్పిటల్. 2 డేస్ బ్యాక్ మీ హాస్పిటల్లో ఒక అమ్మాయి సూసైడ్ కేసులో అడ్మిట్ అయింది. ఒకసారి తనకి కాల్ కనెక్ట్ చేస్తారా? మీరెవరు? నేను తన ఫ్రెండ్ని, తనతో ఒకసారి మాట్లాడాలి ప్లీజ్. ఆ అమ్మాయి నిన్న మార్నింగే డిశ్చార్జ్ అయింది. తన కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే ఇస్తారా? ఆ ఉందండి, ఆ అమ్మాయి నంబర్ ఉంది, రాసుకోండి. నోట్ చేసుకో. 970-9705-1522-019. హలో, నేను ఆర్యన్ మాట్లాడుతున్నాను. నీ మూలంగా ఎంత డిస్టర్బ్ అయ్యామో తెలుసా? అవునా? మరి నాకు ఇంతవరకు చెప్పలేదంటమ్మా. నేను చచ్చిపోమంటే చచ్చిపోతావా? నీలాంటి హ్యాండ్సమ్ అడిగితే కాదనగలనా? హలో, నేను బాబాయ్ మాట్లాడుతున్నాను. ఐస్ క్రాప్ అంకుల్. వాట్? సారీ చిన్న మావగారు. చిచ్చి, ఏదో జీవితం. ఈ మాడ కూడా నేను తేడా కనిపించాక నేను బతకడం వేస్ట్రాలుడు. కరెక్ట్. ఆ బతుకు బతికి ఏం లాభం? అసలు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నావు నువ్వు? అసహనం గురించే కదా. అవును, పావలేని జీవితం చాలా అసహనంగా ఉంది. మేము టచ్ చేస్తే సెలబ్రిటీ. టచ్ చేస్తారా? నీకు ఇష్టం వచ్చిన చోటు చేయి రాజా. నీకు ఎలా కావాలంటే అలా కోఆపరేట్ చేస్తాను రాజా. ప్లేస్ చెప్పు రాజా, వచ్చేస్తా. నీ వాయిస్ కి మోటివేట్ అయింది, టూ సైడ్ రా, ఫోన్ పెట్టి పని చేస్తా. ఏమండి త్వరగా రండి, టికెట్స్ అన్ని ఉన్నాయిగా. అరే నాన్నా, మేము ఊరు వెళ్తున్నాం, నీ బర్త్డే లోపు తిరిగి వచ్చేస్తాం. నువ్వు ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అని అటు ఇటు తిరుగు, ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అసలు దొంగల భయం ఎక్కువ. మీరు పదండి. ఒక్క విషయం, నేను తిరిగి వచ్చే లోపల నువ్వు పిల్లని తెచ్చుకుంటావు, ఫిగర్ని తెచ్చుకుంటావు, నీ ఇష్టం. నువ్వు ఎవరిని తెచ్చుకున్నా మాకు ఇష్టమే. లేదనుకో, మేము తీసుకొచ్చిన పిల్లతో నీ పెళ్ళి. ఫిగర్ అంటున్నావు, చేసుకోకపోతే? ఏం లేదురా, ఆస్థానాశ్రమానికి నేను కాశీ. ఏంటి బెదిరింపా? అలాంటిదే అనుకోరా, మేం చెప్పిన దానికి ఓకే అన్నాం అనుకో, ఇలా స్టైల్ గా గూగుల్లో ఉంటాం. లేదనుకో, ఇలా గుళ్ళో అడుక్కోవడం మనమా? సార్, సార్. బాగున్నాను రా, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సార్, ఒక 1,000 రూపాయలు ఇవ్వండి సార్. సార్ సార్, మా ఇల్లు ఇక్కడే సార్. మా ఇంట్లో నేను పెళ్లి చేసుకోవట్లేదని బయటకు గంటే సార్. సార్ వాకలేస్తుంది సార్. ఒక 1,000 ఇవ్వండి సార్. 1,000 లేదయ్యా. పోనీ 100 రూపాయలు ఇవ్వండి సార్. 100 రూపాయలు అడుగుతున్నాడు బావా, ఇమ్మంటావా? సార్ పోతా? సరేలే బావా. సార్ ఓకే ఓకే. సార్ ఓకే, 10 రూపాయలనే ఇవ్వండి సార్. బాబోయ్, వీళ్ళు ఆ లెవెల్లో డిసైడ్ అయిపోతే కష్టం. ఈ కాలంలో ఫిగర్ లేకపోయినా బతకచ్చు, కానీ ఆ ఆస్తి లేకుండా బతకడం కష్టం రా బాబు. వైజాగ్ చాలా బాగుంది. వైజాగ్ బాగుంటుంది, అందుకనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంకో విషయం, నీ కొడుకు ఎలాగూ పెళ్లి చేసుకుంటాడు అనే నమ్మకం నాకు ఇంక లేదమ్మాయి. అందుకని నేనే ఇంకో పెళ్లి చేసుకుని ఓ బిడ్డను కని మన వంశాన్ని నిలబెట్టాలనుకుంటున్నాను. ఏమంటావు? ఈ వయసులో మీకు పిల్లనిచ్చేది ఎవరు? వెయిట్. మధు, నువ్వు అంటే ఆ ఆరెంజ్ కలర్ డ్రెస్ అమ్మాయిని చూడు. ఎవరు? అమ్మాయి. ఇప్పుడే లవ్ లో పడేస్తాను, చూసుకో.
Okay. All the best. Really? Thanks for the motivation. Hi, aunties. Aunties, sir. లేకపోతే ఏంటి ఈ టీనేజర్ ఇంత సైలెంట్ గానా? అదే ఓ 10 మంది అబ్బాయిలు వెంటబడితే ఆ ముసి 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 నవ్వులు నవ్వుకుంటూ దొంగ చూపులు చూసుకుంటూ ఆ మజా. కెన్ ఐ సిట్? యా షూర్ థ్యాంక్ యూ. ఇలా ఉంటే నాకు మటుకు బోరబ్బా. నాకు బోరు కొట్టినప్పుడు అలా ఎవరినో ఒకరిని లవ్ లో పడేస్తూ ఉంటాను. మీరు గనక ఊ అంటే ఇప్పుడు మీ ముగ్గురిని లవ్ లో పడేస్తాను. ముగ్గురునా? పడేని చూద్దాం. 1, 2, 3. నాకంత టైం లేదు గాని ఎవరినో ఒకళ్ళని చూస్ చేసుకోండి. ముందు దాన్ని పడేయండి చూద్దాం. రాయాలి షురూ కరే. మా వైఫ్ వచ్చేస్తుంది. లెట్స్ గో. కమ్ ఆన్. డాడీ బేబీ. నువ్వెందుకు గట్టిగా అరిచావు? ఎఫెక్ట్ కోసం. బాలేదా? చండాలంగా ఉంది. డార్లింగ్, ఈయనే మీకు కాబోయే అల్లుడు. అల్లుడు? హాయ్ మామా. సూపర్ సూపర్, నచ్చాడు. ఏమే అల్లుడు గారు వచ్చారు, పాలు గ్లాస్ తో రా తొందరగా. పాలు ఎందుకు డాడీ? అవేవో తొందరగా తెప్పించండి సార్, మావిడ వచ్చే లోపల శుభకార్యాలు పూర్తి చేయాలి, లేకపోతే తంచేసానంటు. ఈడు చూడు, చాలా బాగుంది. ముందు శోభను, ఆ తర్వాతే పెళ్లి. ఏమండి, మీకు ఇంత టాలెంట్ ఉందని అనుకోలేదు. హ్యాట్స్ ఆఫ్. ఒక భారీగా మీ టాలెంట్ గుర్తించి నేను మీకు డివోర్స్ ఇచ్చేస్తున్నాను. థాంక్ గాడ్. మా అమ్మాయి శోభనానికే కాదు, పెళ్ళికి కూడా లైన్ క్లియర్ చేశారు. మమ్మీ డాడీ, వాట్స్ రాంగ్ విత్ యు గైస్? నేను జస్ట్ జోక్ చేశాను. అవునా? మేం కూడా జోక్ చేశాం. ఓకే ఓకే ఓకే, మేమంతా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఓకే, లంచ్ చేస్తూ మాట్లాడుకుంటాం. ఇప్పుడు కాదు, ఫ్లైట్ కి టైం అవుతుంది. విల్ హావ్ సమ్ అదర్ టైం. ఓకే. మా అమ్మాయి చేతి కాఫీ అయినా తాగు వెళ్ళండి. బై ఆల్ మీన్స్. ఓకే షూర్. ఓకే. ఏంటే సోది? మా బాబు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, నేను పెళ్లి చేసుకోకపోతే ఈ ఆస్తంతా అనాథాశ్రానికి రాస్తానని. అయితే చేసుకోవచ్చు కదా? చేసుకుంటే నా కెరీర్ పోద్ది. మీ నాన్న పెళ్లి అంటాడు, నువ్వేమో కెరీర్ అంటావు. కర్మరానైనా. ఇవన్నీ కాదు గాని, మందేద్దాం బాబాయ్. ఓకే. మంద ఎక్కడ దొరుకుద్ది? ఎక్కడ అంటే ఇక్కడ. ఎక్కడ? నాకు పార్టీ ఇప్పిస్తే డోర్ డెలివరీ తెప్పిస్తా. ఏంటి నువ్వు మందేస్తావా? బీర్, బ్రాండీ, విస్కీ, ఏ బ్రాండ్ అయినా నాకు ఓకే. పార్టీ ఇచ్చే దమ్ముందా? ఏరా, దమ్ముందా? ఇదిగో బాటిల్. అల్లుడు. ఏ, అది రా. ఏ, పోరా. అవ్వా, అసలు హాస్టల్లో ఏం చేస్తున్నారు మీరంతా? వద్దురా బాబీ, డీటెయిల్స్ అడగద్దు.
హాస్టల్లో ఏమేం చేస్తామో చెప్తే గుండాగి చేస్తావు. వద్దులేమ్మా, ఇప్పటికే సగమాగిపోయింది, వింటే పూర్తిగా ఆగిపోద్ది. నాకు మందు కావాలి, నాకు మందు కావాలి. నాకు కూడా కావాలరా మందు. ఒసే, అంత నువ్వే తాగేసావే ఇక్కడ, టైంకి ఐస్ క్రీమ్ బండి వాడు కూడా లేడు. సార్ ఇక్కడే ఉన్నా సార్. సూపర్ రా, ఐ లవ్ యు రా. ఐ టు మేడం. అరే డబ్బులు తీయండి రా, నా దగ్గర క్యాష్ నిల్లు బాబాయ్, నువ్వు ఇవ్వు. నేను పర్సు మర్చిపోయాను రా. ఏ నన్ను చూస్తారు, ఇందాకే ఉందంత ఇచ్చేసా. అరే నాకు బీర్ కావాలరా, లేదంటే వెళ్ళిపోతా. నాకు ఎలాగైనా మందు కావాలి బాబాయ్. నా దగ్గర అయితే ఏటీఎం కార్డు ఒకటే ఉందిరా. ఏటీఎం అవసరం లేదు సార్, ఐటమ్ ఉంటే సరిపోద్ది. ఐటమ్? ఐటమ్ అంటే ఇంట్లో వస్తువులు సార్. ఏంటి వాసన? మందు సామాన్లన్నీ మందు కోసం వీళ్ళే అమ్మేస్తుంటారు మధు. అవునా? అమ్మో, దొంగ సచిన ఉండారా, దొంగ సచిన ఉండారా, మందు కోసం అమ్మేస్తారా సామాన్లన్నీ? చూడండి నా సామాన్లన్నీ. ఎందుకు మధు, వాడిని తల్లడం నీకు నొప్పి, నే కొనిస్తాను కదా. నువ్వు కూర్చో, పక్కన ఇదేంటి చూడు పందిలో. స్వచ్ఛ భారత్ మహా. డైరెక్ట్ గా సన్న కింద కూర్చొని సన్న పోజ్ చేస్తున్నట్టుంది. హ్యాంగ్ ఓవర్ పడాల్సిందే బాబాయ్, ఎండ వాన ఏదేదో మాట్లాడుతున్నాం. మనం ఎక్కడున్నావు ఏంట్రా? నేను అడగాల్సిన క్వశ్చన్ ఇంకొకటి అడిగితే నాకు ఎక్కడో కాలుద్ది. ఆల్రెడీ ఇక్కడ కాలుతుంది, లేవండ్రా. మరి ఎంత ఎక్కేసిందంటావా బాబాయ్? కనబడట్లా, ఇంకా నయం ఎవరు చూడలేదు. పద పద. రే అను ఏదిరా, నైట్ చూడలేదా దాని విశ్వరూపం? అది పెద్ద జాదురా బాబు. నా డౌట్ అదే మనల్ని ఇక్కడ పడేసి ఉంటది. అయినా ఉండొచ్చు. రే డోర్స్ ఓపెన్ ఉన్నాయంట్రా, అది మనల్ని బయట పడేసి లోనుండి ఉంటుందిరా. పదండి చూద్దాం. కరెక్ట్ రోజు నాన్న ఎప్పుడొచ్చారు? రాత్రి వచ్చాను రా. కళ నిజమా? నేను ఇంత డర్టీగా ఉంటే ఏమీ తెలియనట్లు నటిస్తున్నారా, లేదా నాకేమైనా అయిందా? చూసావా నా కొడుకు ఎంత మంచోడు, ఆఫీస్కి టైం అయిందో లేదు, ఎంత నీట్ గా తయారై వచ్చాడు చూడు. నీట్ గా తొందరగా లంచ్ బాక్స్ ఇచ్చే వెళ్తాడు. ఇదిగోరా నాన్న లంచ్ బాక్స్. అమ్మా నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. రే బర్త్డే పార్టీ ఎలా చేసుకుందాం అనుకుంటున్నారా? ఈసారి నేను, మా మమ్మీ, మా డాడీ, మేము ముగ్గురమే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బ్యాచులర్గా ఇదే నా లాస్ట్ బర్త్డే కదా, అందుకే ఆ మధుర క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయేలాగా మేము ముగ్గురమే చేసుకోవాలని మా పేరెంట్స్ కోరిక. అందుకే ఎవరిని పిలవట్లేదుగా. అలాగే అల్లుడు, మాకు మందు పార్టీ ఇచ్చేసి నువ్వేమన్నా చేసుకో. బావా బర్త్డే పార్టీ అంటేనే మందు పార్టీ, అది కూడా ఇవ్వకుండా మాకు అన్యాయం చేస్తావా? నిన్న తాగిందే దిగలేదు, మళ్ళీ ఇవాళ మందు పార్టీ ఏంట్రా? హలో, మార్నింగ్ టిఫిన్ చేస్తామా, మధ్యాహ్నం లంచ్ చేస్తామా, నైట్ కి డిన్నర్ చేస్తామా, ఇది అంతే. మీ ఇష్టం వచ్చినట్టు తగలండి. ఎనీవే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రా.
నా గిఫ్ట్ ఏది? క్లోజ్ యువర్ ఐస్. ఓకే, వన్ టూ ఓపెన్ సన్సమ. Let me introduce to you my childhood friend, daughter Srimukhi. ఇవాళ్ళ నుంచి మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండాలని లైఫ్ లాంగ్ మా కోరిక. నీ బర్త్డేకి మేమిచ్చే గిఫ్ట్. ఏ పేరెంట్స్ ఇలాంటి గిఫ్ట్ ఇవ్వరు, కానీ మేమిచ్చాం. ఎందుకో తెలుసా? ఫ్రెండ్స్ ని పేరెంట్స్ సెలెక్ట్ చేయాలి, మీ లైఫ్ పార్ట్నర్ ని మీరే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రోజుల్లో ఇదే కరెక్ట్, అప్పుడే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. Such a great parents. Arya, you're too lucky. I know. Now we are very close friends. Close friends antunnaru inta silent ga na Josh man. Josh. మనం ఎవరిని టచ్ చేసినా సెలబ్రిటీ అవ్వడమే మన ప్రోగ్రామ్. ప్రజల్లో మళ్ళీ అవేర్నెస్ రావాలంటే మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలి. మన బాస్ కి ఈ ప్రోగ్రామే కాదు, ఏ ప్రోగ్రామ్ అన్నా మీద పడి ఖర్చేసేలా ఉన్నాడు. సో మన బాస్ మూడ్ కొంచెం కంట్రోల్ అయిన తర్వాత రిక్వెస్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే. హాయ్ ఆర్యా. వావ్, వాట్ ఏ సడెన్ సర్ప్రైజ్. సర్ప్రైజ్ చేద్దామనే వచ్చాను. Any problem? No. You're always welcome. Sri, huh? Veelandaru na friends and colleagues. Oh. Babai. Hello. Hello. Bobby. Hi. And Anu. Hi. Hello. Baba, ee figure evaru? Ento varaku naaku choopinchaledu. Ma dad naaku birthday gift ga Srimukhi ni friend ga icharu. Uncle e better. Ma daddy unnaru. Ento varaku kanisam pani manchini kuda set cheyaledu. Koncham moostava? Mee sister vinte baagodu. Sister naakena? Andariki. Naaku tappa mee andariki. So what's the matter? Arya, come fast. నీకు ఒక సర్ప్రైజ్ చూపిస్తా. ఆ పిల్ల టచ్ తో మనవాడు సెలబ్రిటీ అయిపోయేలా ఉన్నాడు కదా. మనోడికి సినిమా కష్టాలు స్టార్ట్ అయినరా. అల్లు అర్జున్ లాంటి బాయ్ ఫ్రెండ్ అన్నారుగా, అందుకే తెచ్చావా? ఈ ఏజ్ లో సెటైర్స్ అవసరమా? నా గ్లామర్ చూసి నీ కుళ్ళు. నా పేరు విఠల్, నీ పేరేంటి? ఆగండి ఆగండి, రే మీ ఎలా రాపండి రా, అబ్బాయి ఎవరు తెలుస్తుంది. ఆర్యా, వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇక్కడుంటే ప్రపంచానే మర్చిపోతాను. ఇవాళ చిల్డ్రన్స్ కదమ్మా, అందుకే ఇలా సరదాగా. తాతయ్య, తను నా బెస్ట్ ఫ్రెండ్, మీ బ్లెస్సింగ్స్ కోసం వచ్చాం. మీ సంతోషం కోసం బ్లెస్సింగ్స్ కాదమ్మా, తపస్సే చేస్తాం. ఆర్య, మా తాతయ్య అమ్మమ్మ బ్లెస్సింగ్స్ తీసుకుంటే లైఫ్ అంతా మంచి జరుగుతుంది. కమ్ ఆన్, ఆల్ ది బెస్ట్ అమ్మా. కమ్ ఆన్. నేను ఈ సెంటిమెంట్స్ అన్ని నమ్మను, అండ్ ఈ అట్మాస్ఫియర్ కూడా నాకు బోర్ కొడుతుంది. I'm not comfortable here. Let's move, please. పెద్దవాళ్ళు కదా, వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చుగా. I hardly know them. చలో, let's go. Thank you.
నాతో మిస్బిహేవ్ చేశాడు. వాట్? ఎప్పుడు? సారీ బాస్, క్యాజువల్ గా టచ్ అయింది. చెప్తున్నాడు కదా సారీ అని, ఇంకా ఏంటి? అరే ఇట్ ఇస్ ఓకే ఫర్ యు, నాట్ ఫర్ మీ. అరే విను, అమ్మాయి చెప్పింది నిజమే, కావాలనే టచ్ చేసి. ఈ పూటకి ఇంతేనా? గాడ్. అమ్మా టిఫిన్ పెట్టమ్మా. అక్కడుంది, పెట్టేసుకోరా. అది ఇవ్వండి. ఎందుకు ఆ నవ్వులు? తమరెప్పుడూ లేందేదో వెరైటీగా ఫీల్ అవుతుంటే. తమరి వల్లే. మీ బర్త్డే గిఫ్ట్ కి నా మీద కోపం వచ్చింది. ఎందుకు? ఎందుకేంటి? రాత్రి పబ్బుకి తీసుకెళ్లాను, అక్కడ ఎవడో చెయ్యేశాడని చెప్పి నాతో గొడవ పడింది. లేదు పబ్బే కదా, ఇవన్నీ కామన్, పట్టించుకోకని చెప్పాను. ఏం చేస్తాం, వాడు వచ్చి తర్వాత నిజంగానే చెయ్యేశానని చెప్పాడు. ఈ లోపు నాతో గొడవ పడి వెళ్ళిపోయింది. నేనేం చేయను దానికి? చూసావా నీ థింకింగ్ లో తేడా? ఏ అమ్మాయినా బాగా హట్ అయితే గాని బాధపడదురా. తప్పు చేసావురా, ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం. కాళ్లే పట్టుకుంటావో కన్నీళ్లు పెడతావో, వెళ్ళు, వెళ్ళి కన్విన్స్ చేసేసిరా. గో గో ఫోన్ అన్న. గో. శ్రీముఖి ఎక్కడుందండి? ఐ డోంట్ నో. శ్రీముఖి ఎనకు తెలియదు. ఏంటి బాబా ఇది? ఎక్స్క్యూజ్ మీ, శ్రీముఖి ఎక్కడుందండి? అల్లుడు వీళ్ళకి మన తెలుగు భాష తప్ప అన్ని భాషలు వచ్చాడు. ఓకే, తప్పైపోయింది మహాప్రభు. శ్రీముఖి గారు ఎక్కడున్నారో చెప్తారా? ఏంటి కాలుతున్న మంటలన్నా చేపెట్టచ్చు కానీ జంటలో కాదు. బాయ్. నాకు తప్పదు కదా. సారీరా, నేను అలా చేయాల్సింది కాదు. సరే, ఇంకొకసారి నీకు నచ్చని పని ఏది చేయను. ప్రామిస్ రా. ఈ ఏంజల్కి కోపం తగ్గాలంటే ఏం చేయాలో చెప్పండి. ఓకే, ఆర్డర్ అయ్యాను. మీరు చెప్తే మీ మాట కాదనదు, కొంచెం చెప్పచ్చు కదా? ఏంటి ఈ ఏజ్ లో కూడా రివెంజా? అదేదో దానికాలే పట్టుకుంటా. శ్రీకృష్ణుడు అంత తోడుకే తప్పలేదు. నేనెంత ఓకే. ఇదంతా ప్రీ ప్లాన్డేగా? సరే ఇప్పుడైనా తీసుకెళ్ళనా? మీరు హ్యాపీయేగా? ఓకే బాయ్. శశి అండ్ హియర్ వి గో. హౌ ఇస్ ఇట్? ఏంటి రోయ్, మంచి హుషారుగా ఉన్నారు. ఎస్ డాడ్, మీరు ఇచ్చిన గిఫ్ట్ పక్కన ఉంటే టైం అంతా వేస్ట్ డాడ్. నీకు ఫ్రెండ్ గానే పరిచయం చేశా, కానీ మీ టైం వేస్ట్ చూస్తుంటే మాకు టైం కలిసి వచ్చినట్టుంది. అలాంటిది ఏదైనా ఉంటే ముందే చెప్పారా బాబు? సడన్ షాక్లు ఇస్తే ఈ ఏజ్ లో డామేజ్లు తట్టుకోవడం కష్టం సుమి. అవునరా, అదేదో నువ్వు ముందే చెప్పావనుకో, మేము మెంటల్ గా ఫిక్స్ అయిపోయి నీకు మ్యారేజ్ ఫిక్స్ చేస్తాం. మ్యారేజా? నో వే. ఈ మెటీరియల్ తో లవ్వా?
ఈ బాడీ నిండా ఇగోతో నిండా కొవ్వే ఉంది. మదర్ దగ్గర ఇలా బిల్డప్ చేస్తుంది కానీ నీకు మాత్రం తక్కువ కొవ్వు ఉందా? నాకన్నా డబల్ ఉంది. అలా అనకండి, లవ్ కాకపోతే అరేంజ్ అనుకుని చేసుకోండి. ఏదేమైనా మీరిద్దరు పెళ్లి చేసుకోవాలి, దానికి మేమైతే ఫిక్స్. లాభం లేదురా, మీ ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీకి చెప్పాల్సింది. డియర్ స్టూడెంట్స్, మీకు హాఫ్ వే లో ఒక అందమైన లవ్ స్టోరీ చెప్తాను. హాఫ్ వే అంటే ఏంట్రా, ఇంతకు ముందు నుంచే ప్రేమించుకున్నారు, అదేంటో మనకు తెలియదు కాబట్టి హాఫ్ వే అన్నాను. అరే, హాఫ్ స్టోరీ వదిలేసి ఫుల్ స్టోరీ చెప్పరా? ఈరోజు ఆ ప్రేమ జంట మన క్లాస్కి వస్తున్నారు. జంటని ఉండనిద్దామా పంపించేద్దామా? ఆట లేదు పాట లేదు, ఇంటికి వెళ్తే అమ్మ సీరియల్స్, నానేమో న్యూస్ ఛానల్స్. లైఫ్ లో వెరైటీ ఎంటర్టైన్మెంట్స్ లేకుండా పోతుందిరా. కనీసం ఈ జంటనైనా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుదాం రా, వీలుంటే హెల్ప్ చేద్దాం. ఏమంటారు? సైలెన్స్ సైలెన్స్. ఆ జంట వచ్చేస్తున్నారు. తాతయ్య, నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? చెప్పండి, మీ ముద్ర మనవడు అడుగుతున్నాడుగా. చెప్పు తాతయ్య. లేదురా. అయితే వెంటనే ప్రేమించు తాత, ప్రేమిస్తే చాలా బాగుంటుంది. ఈ వయసులో మీ తాతని ఎవరు ప్రేమిస్తారా? ప్రేమకి వయసుకి సంబంధం లేదు నానమ్మా, ఎవరైనా ఎప్పుడైనా ప్రేమించచ్చు. అవునా? ఇంతకీ నువ్వు ప్రేమించిన అమ్మా ఎవర్రా? అమ్మో, నేను చెప్పనుగా. మీ తాతయ్య కూడా చెప్పవా? తాత, నీకొక్కరికే నా గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్తా, ఎవ్వరికీ చెప్పకూడదు. నువ్వు చెప్తే నేను చచ్చినంతట్టు. నా ప్రాణం పోయినా నీ ఒట్టు మాత్రం బతికే ఉంటుందిరా. శ్రీ అంటే శ్రీముఖి. తాతయ్య, ఈరోజు శ్రీముఖి రాలేదు తాతయ్య. నాకు ఏదోలా ఉంది తాతయ్య, ఎప్పుడు వస్తుంది? ఏదోలా ఉంది, తను లేకుండా నేను ఉండలేను తాతయ్య. తాత, అందరికి ఇంతేనా లేదా నాకే ఇంతేనా? తాత, నేను సిటీకి వెళ్ళను, నీతో పాటే ఉంటా. శ్రీముఖి అంటే నాకు చాలా ఇష్టం నానమ్మా, మనమంతా కలిసే ఉందాం. మమ్మీకి డాడీకి శ్రీముఖి విషయం తెలీదు, తెలిస్తే ఏం గొడవ జరుగుతుందని భయం వేస్తుంది. మీరు హెల్ప్ చేస్తారు కదా? నువ్వు నేను అమ్మ నాన్న ఆటాడుకుందాము. నేనేమో వంట చేస్తాను, నువ్వేమో ఆఫీస్కి వెళ్ళి త్వరగా వచ్చేయాలి. అబ్బా, తొందరగా చేయి, నాకు ఆకలిస్తుంది. 1 మినిట్. బాగుందా, రుచిగా ఉందా? చాలా బాగుంది. థ్యాంక్స్. ఆఫీస్కి టైం అవుతుంది, బయలుదేరు. ఈరోజు నాకు ఆఫీస్ సెలవు. ఈరోజు ఎంచక్క పాటలు పెట్టుకుని డాన్స్ చేసుకుందాం. ఓకే. ఇదే ప్రేమ, ఇదే కోరే, కుదురైన లేతుకునుకైన రాదు నీ తలపులలా.
నీ సంతోషాలు తెలిసి ఓ ఓ ఓ వయస్సు పరుగు పెడుతుందే. హలో, నేను ఆర్యా స్కూల్ నుంచి ప్రిన్సిపాల్ని మాట్లాడుతున్నానండి. నమస్తే మేడం, చెప్పండి. చెప్పాలంటే చాలా సిగ్గుగా ఉందండి. మీ అబ్బాయి వయసుకు తగిన పనులేమీ చేయట్లేదు ఇక్కడ. ఏమైంది మేడం? మీ ఆర్యా వల్ల మిగిలిన స్టూడెంట్స్ అంతా చెడిపోతున్నారు. వాడిప్పుడే లవ్వులు అమ్మా నాన్న ఆటలు ఆడేస్తున్నాడు. ఇతని వల్ల మిగిలిన పేరెంట్స్ అందరితో తిట్లు తింటున్నాం. ఇంకా వీడిని భరించడం మా వల్ల కాదు. మా మావయ్య గారికి చెప్పాల్సింది. ఆయనకి చాలాసార్లు చెప్పి చూశాం. నిజం చెప్పాలంటే ఆయన గారాభం వల్లే చెడిపోయాడని మా ఫీలింగ్. తల్లిదండ్రులుగా మీకు చెప్పాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి మీకు చెప్పాం. ఈరోజు ఆర్యాకి టీసీ ఇచ్చి పంపించేస్తున్నాం. ఎవరండి ఆ అమ్మాయి? అంతలా వాడిని మాయ చేసింది? ఆ అమ్మాయి ఎవరో చెప్పండి, వాళ్ళ అమ్మ నాతో మాట్లాడతా. ఈ వయసులోనే మందలించకపోతే పెద్ద అయ్యాక అస్సలు మాట వినరు. ఎందుకులేమ్మా, చిన్నపిల్లల విషయంలో పెద్దవాళ్ళు గొడవ పడ్డారు, అలరైతే ఆ పిల్ల భవిష్యత్తు పాడైపోతుంది. ఆహా, మీరు అందరి భవిష్యత్తుల గురించి ఆలోచిస్తారు కానీ మా భవిష్యత్తు గురించి మాత్రం ఆలోచించరు. ఇంతలా అడిగినా అమ్మాయి డీటెయిల్స్ మాత్రం చెప్పడం లేదు. ఇన్నాళ్ళు మీరు మా మనిషే అని అనుకున్నాం కానీ మమ్మల్ని మాత్రం మీరు మీ మనుషులు అని అనుకోవట్లేదు అన్నమాట. దీంతో ఎందుకు? ఆ అమ్మాయి ఎవరో నాకైనా చెప్పండి. చెప్పండి, దేనికి పట్టుదల? మా కోసమా, అమ్మాయి కోసమా? మీ మూర్ఖత్వం వల్లే మిమ్మల్ని ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నాం. ఏంట్రా మూర్ఖత్వం అది ఇది అంటూ ఏవో పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నాన్నకే నీతులు చెప్పింది పెద్దవాడు అయ్యావా? మీ నాన్న ఏం చేసినా దానికి అర్థం ఉంటుంది. సరే అత్తయ్య, ఇంత జరిగినా ఇప్పటి వరకు అమ్మాయి పేరు చెప్పలేదు అంటే ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి కదా వీడిని చెడగొట్టింది ఆయనేనని. వద్దు బాబోయ్, ఇక చాలు. మావి గారు, ఇక మీదట మీరు మేము కలవటం అంటూ జరగదు. ఒకవేళ కాదని మీరొచ్చినా లేదా మీ అబ్బాయి మిమ్మల్ని కలవాలని వచ్చినా నా శవాన్నే చూస్తారు. ఇక మీదట మా జీవితాల్లోకి రాకుండా ఉంటే మేం ప్రశాంతంగా ఉంటాం. చూసారా నాన్న, మీరు కూడా ఏమిటి చిన్నపిల్లలాగా, తనేమంటుందో? కరెక్ట్ కాదు నాన్న, కరెక్ట్ కాదు. ఏంట్రా కరెక్ట్ కాదు? కోడలు ఏం చెప్తే అది చెయ్యి. కాదని నువ్వు వచ్చావో, నా శవాన్ని చూస్తావు. నాన్నా, నాన్న, తాతయ్య, 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 తలుపు తీ తాతయ్య, చేసి తాలే పద, నీ తాతయ్య దగ్గర ఉంటాను. ఏడ్చావంటే దెబ్బలు పడతాయి, రా. నేను రాను. నీకే కాదమ్మా, మాకు కూడా ఉంది పౌరుషం. నీ కొడుకునేగా, ఇంకా నించున్నావే సిగ్గు లేకుండా పద. మీరు చెప్పిన స్టోరీ కరెక్ట్ అయితే అమ్మాయి చచ్చిపోయి ఉండాలి కదా. ఇదిగోరా, చచ్చి నీ పక్కనలా దయ్యమై వచ్చింది. అందుకే నేను చెప్పేది మరి, ఇద్దరు పెళ్లి చేసుకుంటారా? యు మెట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్, సెలబ్రేట్. ఇటు పర్ సో రెడీ, రెడీ. గడియారం ముల్లులా నీ చుట్టూ నేనిలా తిరిగానే కొత్తగా ఓ మన తెలుసా. హల
నైట్ క్యానే హరివిన్ లై నువ్వు వచ్చి పక్కన కూర్చుంటే ప్రతిసారి నీ వల్లే నాకే నేను దొరికానే కలలే నువ్వు దాటొచ్చి ఎదుటే నుంచుంటే హృదయం పై ఉదయం నా కదిలావే చలి నువ్వే ఊహలపై ఊపిరినా విహరించే మీరేం కంగారు పడకండి, ఆయనకి అసలు పనే లేదు, అందరికి ఆటోగ్రాఫ్ ఇస్తా. ఏమైందమ్మా? నేను సెలబ్రిటీ అంకుల్ ఆటోగ్రాఫ్ కోసం వెళ్తే తోసేశారు. అయ్యో సరే, నేను తీసుకెళ్లి పెట్టిస్తాను, నాతో వస్తావా? మీరెవరు అంకుల్? మేము మీ మావాడు. పెద్ద తోపులే, మా వాడు ఎవరు టచ్ చేసినా వాడు పెద్ద సెలబ్రిటీ పోతాడు. సరే గానీ నువ్వు సెలబ్రిటీ అవుతావా? చేసేరా, సెలబ్రిటీ అవుతుందంట. నవ్వండి రా, నవ్వండి, నవ్వి నాపచనే పండుద్ది. పండిద్దాం, నేను చెప్పినట్టు చేస్తావా? ఓకేనా, చేస్తావా? చలో అయితే ఇదిగో, మనం టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి, వెళ్ళి లైవ్ పెట్టండి. ఓయ్ కెమెరా లైవ్ పెట్టండి. మీరు మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ ఆడియన్స్ కి స్వాగతం, సుస్వాగతం. పాప ఎందుకు ఏడుస్తుంది? ఏం లేదు సార్, మీ ఆటోగ్రాఫ్ కోసం వస్తే పిల్లలు తోసేశారంట. ఓ అవునా, ఏం పాప ఆటోగ్రాఫ్ కావాలా? గివ్ మీ యువర్ బుక్. ఇవ్వమ్మా. అరే వాట్ హ్యాపెన్ అమ్మా? అంకుల్ మీరు సెలబ్రిటీ కదా? అవును. సెలబ్రిటీ అంటే అన్ని తెలుస్తాయి కదా? సెలబ్రిటీ అంటే అన్ని తెలిస్తేనే కదా సెలబ్రిటీ అవుతారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. వావ్, వాట్ ఎ ఇంటెలిజెంట్ గర్ల్, అడుగు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తే మీరు సెలబ్రిటీ, లేదంటే నేను సెలబ్రిటీ. నాకు మరి ఆటోగ్రాఫ్ ఇవ్వాలి? వై నాట్, షూర్ షూర్, అడుగు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇక్కడ పిల్లలందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ తెలుసా? అంటే నాకు తెలుస్తుంది కదా, అడుగు. అంకుల్ ఒకసారి జాతీయ గీతం పాడండి. వైనా షూర్, పాడతాను పాడతాను. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విదాత పంజాబు పంజాబు పంజాబు. సారీ బేబీ, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ ఫర్గెట్ ఇట్. నేషనల్ ఆంథమ్ కూడా రాని నువ్వు పెద్ద సెలబ్రిటీవా? షేమ్ షేమ్. డియర్ ఫ్రెండ్స్, సారీ మై ఫూలిష్నెస్, నెక్స్ట్ టైం ఇలా జరగకుండా చూసుకుంటాను. ఐ ప్రామిస్ ఆల్ ఆఫ్ యూ. చూసారుగా, మన దేశమన్నా జాతీయ గీతమన్నా గౌరవం లేని ఇలాంటి వాళ్ళకి లేనిపోని గొప్పదానాన్ని ఆపాదించి సెలబ్రిటీస్గా కొలుస్తున్నాం. ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు అంటూ ఎగబడుతున్నాం, అది కరెక్ట్ కాదు. ముఖానికి రంగులేసుకున్నంత మాత్రాన సెలబ్రిటీస్ అయిపోరు. మన కోసం, మన దేశం కోసం నిరంతరం ప్రాణాలు అడ్డించి పోరాడే సైనికులు మన సెలబ్రిటీస్. ఈరోజు మనం కడుపు నిండా ఒక ముద్ద తింటున్నాం అంటే దానికి కారణం రైతులు, వాళ్ళు మన సెలబ్రిటీస్. సెలబ్రిటీ అంటూ ఎవరైనా ఫీల్ అయితే మన దేశం గురించి ఒక ప్రశ్న అడగండి, సరైన సమాధానం చెప్తే ఆటోగ్రాఫ్ తీసుకోండి, లేదా పట్టించుకోకండి. అండ్ చూశారుగా,
ఈరోజు టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ ఆర్యా అండ్ టీమ్ ఫ్రమ్ మహా న్యూస్. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ హాట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ జై హింద్. నీ ఆనందం చూస్తుంటే మాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? ఈ ఇంటికి పెళ్లికళ వచ్చినట్టుంది. వయసులో ఉన్న ఆడపిల్ల అకారణంగా సిగ్గుపడిందంటే ప్రేమలో పడ్డట్టే. పోబయ్యా, కారణం ఉంది. టచ్ చేస్తే సెలబ్రిటీ ప్రోగ్రామ్ తో ఆర్య సక్సెస్ అయ్యాడు. అవునా? అయితే పెళ్లికి లైన్ క్లియర్ అయినట్టే. నాకు పొప్పన్నంతో పాటు లడ్డు కావాలి. నాకు బిర్యానీ కావాలి. చూడండి తాతగారు, ఆల్ ఆర్ కిడ్డింగ్ మీ. ఆపండయ్యా మీ తిండి గోళ, ముందు అమ్మాయి మనసు తెలుసుకోనివ్వండి. హ్యాపీనెస్ మిస్ అయినా ఓకే, బట్ సిచ్యువేషన్ విల్ నాట్ చేంజ్ మై లైఫ్. పెళ్లికి ముందు ఉన్న ఇష్టాలు పెళ్ళైన తర్వాత ఉండవు. లైఫ్ లో ముందుకెళ్ళటం అంటే జీవితంలో రాజీ పడాలి. అవునా? అవునమ్మా, ఎంత ఎక్కువగా రాజీ పడితే అంత పీస్ఫుల్ గా లైఫ్ ఉంటుంది. సక్సెస్ అయిన ప్రతి వాడు లైఫ్ లో అంతో ఇంతో రాజీ పడ్డట్టే. నీ గొప్పదనం అనేది లైఫ్ లో కెరీర్ లో సక్సెస్ కావాలంటే చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవాలమ్మా. కొన్నాళ్ళు అబ్బాయి ఫ్యామిలీతో సావాసం చేస్తే కానీ నీకు క్లారిటీ రాదు. అమ్మా, నీకెవరున్నా లేకున్నా మేమంతా నీ వెనక 100% ఉంటాం. ధైర్యంగా వెళ్ళమ్మా. Welcome to the famous food you. Junction of the city. Yeah, yeah. Output and edit is better. Let me have it. Thank you, Nana. Come on, good job, ma. Thank you. Good chundi. Oh, today is my choice. Mm-hmm. On the occasion of our son's success. Okay. Sir. మీ ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్, కంగ్రాట్స్. థాంక్ యూ. సో ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న, కంగ్రాచులేషన్స్. థాంక్స్ మామ్. యు ఆర్ ఎ లక్కీ ఫెలో. ఒక సెలబ్రిటీని పెళ్లి చేసుకోబోతున్నా, వాడికి అసలే ఫ్యాన్స్ ఎక్కువ. సో బీ కేర్ఫుల్. షూర్. వాడికి నచ్చినట్లు ఉండాలి. ఓకే. అవునమ్మా, మీ ఆంటీ కూడా పెద్ద సెలబ్రిటీ. మా వాడికే కాదు, ఆవిడకి కూడా నచ్చినట్లు ఉండాలి. వై నాట్? ఒక సెలబ్రిటీని కన్నందుకు నాకు ఆ మాత్రం రెస్పెక్ట్ ఉండకూడదా మరి? yes, మరి నాకు రెస్పెక్ట్ వైఫ్ కి రెస్పెక్ట్ వస్తే హస్బెండ్ కి రెస్పెక్ట్ వచ్చినట్టే. ఓ అలాగా? ఇంకా నేను తింటే నువ్వు తిన్నట్టు. నువ్వు ఇలా మనస్ఫూర్తిగా నవ్వుతుంటే మేము చేసిన తప్పులన్నీ క్షమించినట్టున్నా. కంట్రోల్ చేసాను. సారీ సారీ. ఇట్స్ ఓకే. సారీ సారీ. మేము సర్వ్ చేసుకుంటాం. ఓకే మేడం. శ్రీ, షట్ అప్. నేను సీరియస్గా చెప్తున్నాను. ఇక్కడి నుంచి నువ్వు నవ్వినా తుమ్మినా తగ్గినా అని నాకు నచ్చినట్టుగా ఉండాలి. నీ ఇష్ట ఇష్టాలతో నాకు పని లేదు. డూ యూ అండర్స్టాండ్? ఓకే, మీరు ఎలా ఉండాలని చెప్తే అలాగే ఉంటాను. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు. నీ ఎమోషన్స్ని నీ కంట్రోల్లో పెట్టుకుని బయటికి కూల్గా బిహేవ్ చేయాలి తప్ప ఓపెన్ అవ్వకూడదు. అల్లుడు, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అల్లుడు. ఏ అమ్మాయి వల్ల నీ డ్రీమ్ ప్రాజెక్ట్ చెడిపోయిందో, అదే అమ్మాయి నీ లైఫ్ పార్ట్నర్కి వచ్చేసరికి నీకు సక్సెస్ వచ్చేసింది అల్లుడు. బెస్ట్ ఆఫ్ లక్ అల్లుడు. ఇంత మంచి ఐడియా ఎలా వచ్చిందిరా నీకు? ఎలాగో జాబ్ రిజైన్ చేస్తున్నావు కదా, లాస్ట్ డే ప్రోగ్రామ్ చేయమని ఐడియా ఇచ్చింది నేనే కదా. ఛే, ఇంకా నయ్యం ప్లాన్ నేనే ఇచ్చా అని చెప్పలేదు. గర్ల్స్ ఎప్పుడు ఇన్స్పిరేషన్ ఇస్తారు. థాంక్స్ ఫర్ ఇన్స్పిరేషన్ అలుడు. నేను ఫుల్ గా తాకి పడిపోలేను అలుడు. మీరు చాలా ఫూలిష్ గా ఆలోచిస్తున్నారు. మన కాన్సెప్ట్ ఏంటి, మీ ప్లాన్ ఏంటి? ఒరేయ్, సక్సెస్ ని ఎలాగైనా ఎంజాయ్ చేద్దాం రా. పబ్ కి వెళ్దాం రా. ప్లీజ్ ప్లీజ్ రా. హే ప్లీజ్. ఓకే, ఫ్రెష్ అయ్యి వస్తాము. ఓకే, వెళ్దాం. నేను రెడీ రా. ఐ యామ్ రెడీ. కమ్
ఏంటి డ్రెస్సు? నాకు నచ్చలేదు, చండాలంగా ఉంది, వెళ్ళి మార్చుకునిరా. వాట్స్ రాంగ్ విత్ దిస్ డ్రెస్? నువ్వే కదా పాప కోసం గిఫ్ట్ గా ఇచ్చావు. అప్పుడు అది ఫ్రెండ్, నచ్చింది. ఇప్పుడు నచ్చలేదు. ఫ్రెండ్ అంటే ఓకే, వైఫ్ అంటే రాంగా? నో ఆర్గ్యుమెంట్. నువ్వు నా అత్త రావాలంటే నువ్వు నాకు నచ్చినట్టుండాలి. కూల్ ఆర్యా, ప్లీజ్. ఇది నా పర్సనల్ మ్యాటర్ అండ్ ఐ డోంట్ వాంట్ యు గైస్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్. ప్లీజ్. ఓకే, పబ్ లో వెయిట్ చేస్తాం. వాట్ శ్రీముఖి, ఏమైందమ్మా బట్టలు సర్దిస్తున్నావు? నీ కొడుక్కి ఈర్ష, డామినేషన్, కరెక్ట్ గా చెప్పాలంటే ఈగో, మగాండన్న ఈగో. అసలేం జరిగింది తల్లి? ఫ్రెండ్ అన్నప్పుడు ఓకే, వైఫ్ అంటే రాంగా? ఇప్పుడు ప్రతి దానికి రెస్ట్రిక్షన్ స్టార్ట్ అయ్యాయి. అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? నీ మీద ప్రేమ ఎక్కువైందని అనుకోవచ్చుగా. ప్రాబ్లం అంతా మీ వల్లే వస్తుంది. మీతో ఉన్నంత వరకు ఆర్యాలో చేంజ్ రాదు. చూడమ్మా శ్రీముఖి, ప్రాబ్లం అన్న తర్వాత సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్, సొల్యూషన్, ఒకటే సొల్యూషన్. నేను ఆర్యాని పెళ్లి చేసుకోవాలంటే మీరిద్దరూ మా లైఫ్ లోకి రావద్దు. అలా అయితేనే ఓకే, లేదంటే నా దారి నాదే, ఆ తర్వాత మీ ఇష్టం. హౌ డేర్ యు టు సే దట్? నువ్వెంత, నీ ప్రేమెంత? ఆర్యా, డాడ్ ప్లీజ్, ఇప్పటికే చాలా చేసింది. వాళ్ళు చెప్తే నువ్వు నా లైఫ్ లోకి వచ్చిందనివి. నువ్వు నా నుంచి వాళ్ళని దూరం చేయలేని చూస్తావా? గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్ రైట్ నౌ. లైఫ్ లో నీ మొహం నాకు చూపించకు. అమ్మా పంపించేమ్మా దీన్ని, ఇంకా చూస్తున్నారు. రే, నువ్వు ముందులో హ్యాపీగా లేవురా. నాకెందుకో నిన్ను చూస్తుంటే బాధగా ఉంది. పోనీ శ్రీముఖ్ దగ్గరికి వెళ్ళి నేను కన్విన్స్ చేయనా? ఒకళ్ళు మాట్లాడితే కన్విన్స్ అయ్యొచ్చే వాళ్ళు నాకు అక్కర్లేదు. లైట్ తీసుకో. ఇంతమంది మనుషులను అర్థం చేసుకున్న నువ్వు ముగ్గురు మనుషుల మధ్య ఇమడలేకపోతున్నావంటే వాళ్ళు కరెక్ట్ కాదమ్మా. వాళ్ల కోసం నిన్ను మార్చుకోవాల్సిన అవసరం లేదు. అలా మారిన రోజున జీవితాంతం బాధపడాలి. దయచేసి మా మీద గౌరవం ఉంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోమ్మా. మిమ్మల్ని వదిలి వెళ్ళలేను తాతగారు. ఉదయించే జీవితం ఇది. ఇంకా ఎంతో మందికి వెలుగివ్వాలి. పడిలేచే కిరటంలాగా ఉత్సాహంగా ఉండాలి. అస్తమించే జీవితాలకు ఇప్పటి వరకు ఊతమిచ్చావు, అది చాలమ్మా. ఈ చల్లని జ్ఞాపకాలతో మిగిలింది గడిపిస్తామమ్మా. అమ్మా, మాకు దూరంగా నీ ఆనందానికి దగ్గరగా ఎవరికి గుర్తురానంత దూరంగా వెళ్ళిపోమ్మా. చూడార్యా, జీవితంలో కొన్నిసార్లే మంచి అవకాశాలు వస్తాయి. మిస్ చేసుకున్నావు అనుకో, లైఫే వేస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత నువ్వెంత బాధపడ్డా ప్రయోజనం ఉండదు. ఆర్యా, పెద్దవాడిగా చెప్తున్నాను, నా మాట విను. శ్రీముఖి చాలా మంచి అమ్మాయి, వదులుకోవద్దు. మేమెవ్వరూ శ్రీముఖి బంధువులం కాము, కానీ ఆమె మా లోకం. అన్నీ వదిలిపెట్టుకొని నీకోసం వచ్చింది. యు షుడ్ నాట్ ఫర్గెట్ దట్. యు షుడ్ నాట్ ఫర్గెట్ దట్. ఇదే ప్రేమ, ఇయదే కోరే, కునుకైనా లేదు, కుదురైనా రాదు. ఇదే ప్రేమ, ఇయదే కోరే, మనసైనా వాడు లేడే.
అత్తయ్య గారు ఉన్నారమ్మా? ఉన్నారండి. ఆర్య వాళ్ళ అమ్మా నాన్న వచ్చారని చెప్తావా? అలాగే, లోపలికి రండి సార్. లోపలికి వెళ్దాం. పదండి. నీ పుత్రరత్నం వస్తున్నాడు, వాడితో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. మీకే కాదు, నాకు కూడా ఇష్టం లేదు. అయ్యగారు, అయ్యగారు, అమ్మాయి గారి కోసం ఆర్య వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చారు అయ్యగారు. మా మొహం చూడటం మీకు ఇష్టం లేదని తెలుసు, కానీ ఈ తల్లి మనసును అర్థం చేసుకుంటారని వచ్చామండి. శ్రీముఖి ఇక్కడ లేదు, వెళ్ళిపోండి. పెద్దవారు అలా అనకండి సార్, మీరు చెప్తే తప్పకుండా వింటుందని తెలిసి వచ్చాం. మా పిల్లలే మా మాట వినలేదు, శ్రీముఖి ఎందుకు వింటుంది? ఈ విషయంలో నేనేం చేయలేను. అంత మాట అనకండి, తల్లి లేకపోతే మా బిడ్డ మాకు దక్కడు. బిడ్డ లేకుండా ఏ తల్లి అయినా ఉండగలదా? మేముండలేదా? మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోలేదు, కనీసం మేము బతుకున్నామా లేదో ఇంతకుడు తెలుసుకోలేదు. ఎవరి బతుకు వాళ్ళది. ఈ రోజుల్లో అదే కరెక్ట్. కాలం మనుషుల్ని విడదీయగలదు, బంధాల్ని కాదు. అలాగే అనుకుని బంధాల్ని ప్రేమని తలుచుకుని ఉండిపోవచ్చుగా, మళ్ళీ ఈ ఆరాట ఎందుకో? మీ పిల్లలు మీకు అన్యాయం చేశారని సాయం అడగడానికి వచ్చిన వాళ్ళకి మీరు అన్యాయం చేస్తున్నారు. ఓ తల్లి మనసుని అర్థం చేసుకోలే, నువ్వు అర్థానివేనా? అనరా అను, నీకు జన్మనిచ్చిన పాపానికి ఎన్ని మాటలైనా పడుతుంది, ఎంతైనా నీ తల్లి కదా. పోరా పో, ఈ జన్మలోని కాదు ఏ జన్మలో కూడా మీ కంట పడకూడదని ఆ దేవుడికి మొక్కని రోజు లేదు. ఇంకా మా దగ్గర ఏం మిగిలిందని వచ్చారా? అంత మాట అనకండి బావి, నన్ను క్షమించండి, దీనంతటికి కారణం నేనే. ఆ రోజు నుంచి మీ విషయం ఎత్తితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాను. అప్పటికి మీ అబ్బాయి కరాకండిగా మిమ్మల్ని తీసుకొస్తానడంతో ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశాను. ఆ రోజు నుంచి ఇంకా ఆయన మీ మూస ఎత్తలేదు. నన్ను క్షమించండి అత్తయ్య, నన్ను క్షమించండి. నా బిడ్డ నాకు ఎక్కడ దూరం అయిపోతాడో అని భయపడ్డారు, కానీ మీ తల్లి బిడ్డలిద్దరిని దూరం చేసి ఇంత క్షోభకు గురి చేస్తారని నేను అనుకోలేదు. అత్తయ్య, నాకు పుత్రభిక్ష పెట్టండి అత్తయ్య, పుత్రభిక్ష పెట్టండి. నన్ను క్షమించండి అత్తయ్య. ఇలాంటి దృశ్యం చూడాలని తప్పిస్తున్న నా చిట్టి తల్లిని చూడండి. లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్న కళ్ళని నిజం చేసుకుంది నా బంగారు తల్లి. ఐఎమ్ సో హ్యాపీ. ఆ రోజు నుండి తన వల్లే జరిగిపోయిందని కుమిలిపోయేది, అందుకే మిమ్మల్ని నిరంతరం కనిపెడుతూ ఉండేది. ఈరోజు మేము ప్రాణాలతో ఉన్నామంటే కారణం నువ్వేనమ్మా. చేతులెత్తి మొక్కాలను ఉంది, ఆయుక్షణమని ఆగిపోతున్నానమ్మా. అందరి తప్పులు సరిదిద్ది మా ఇంటి కోడలుగా రాబోతుంది. ఇది నిజంగా మా కుటుంబం చేసుకున్న దృష్టి. నువ్వే కరెక్ట్, ఆని కోసం అంత చేస్తే నీలాంటి దాన్ని వదిలేసుకున్నాడంటే ఆడు ఫాల్తుగాడే. ఆర్యాని ఫాల్తు గిల్తు అంటే తోలు తీసుకో. అవును, నువ్వు మీ వాళ్ళంతా ఓకే అనుకున్నాక ప్రాబ్లం ఏముంది? అంతా అదే అనుకున్నాం, కానీ వాడు మగాడ్రా బుజ్జి, కాస్త బలుపుంటుందిలే అనుకున్నా. కానీ వాడు బాగా బిల్డప్ ఇచ్చాడ్రా, నా ఈగోనే హర్ట్ చేశాడు. నాకేం తక్కువ? వాడొచ్చి నా కాళ్ల మీద పడి సారీ చెప్తే అప్పుడు ఆలోచిస్తా లవ్ ని ఓకే చేయాలా వద్దా అని. అదే ఆర్యానికి అంతగా లవ్ చేసిందానివి, నడిమిట్ల మధ్యలా మమ్మల్ని ముగ్గులు ఎందుకు తెచ్చింది? ఆ మిలిటరీ కొట్టుడేంటి, కూల్ గా చెప్పొచ్చు కదా. ముగ్గేంటి ముగ్గు, మీరు ప్రేమించారని చెప్పారా? నేను ఓకే అన్నానా? అంత ఛాన్స్ మాకెక్కడ ఇచ్చావు, తాగడం వాగడమే కదా. నేను ముగ్గులోకి దింపడం ఏంటి? మీరే కరెక్ట్ గా ఆలోచించండి. ఇప్పటిదాకా జరిగిన దానికి సారీ డియర్. మీ ఇద్దరిని కలిపే బాధ్యత మాది. ఈ దేవదాస్ బార్ సాక్షిగా మేము అందరం శపథం చేస్తున్నాం. ఆర్యలోని ఈగో తీసేసి నీతో గో అని మేమే పంపిస్తాం. అప్పుడు దాకా మందు తాకు, బార్ జనాల్ని పెంచకు. ఓకే బాయ్. మై పాయింట్ ఆఫ్ వ్యూలో ఈమె కరెక్ట్, మరి మనుడి వర్షన్ ఎలా ఉందో? ఇద్దరికి తెలిసిన కామన్ పర్సన్ దొరికితే మ్యాటర్ క్లియర్, కానీ ఎవరబ్బా? Yes, I got it. S.A. Raghu. Yes, let us meet Raghu sir. వీడేంటి చాటింగ్ చేసుకుంటున్నాడు?
ఇంతకీ ఇంతవరకు మీ అమ్మాయికి ఎందుకు పెళ్లి చేయలేదు? ఎందుకు అంత లేట్ అయింది? ఏం లేదండి, మాకు నచ్చితేనేమో అమ్మాయికి నచ్చట్లేదు, అమ్మాయికి నచ్చితే మాకు నచ్చట్లేదు. అంచేత అమ్మాయి మెచ్చి మాకు నచ్చే సంబంధం దొరికే వరకు చూస్తూనే ఉంటాం, అందుకే లేటు. మరి మీ సార్కి ఎందుకు అవ్వలేదు? మా సారు ఎదుటివారి సంక్షేమాన్ని చూడడం తప్ప ఆయన క్షేమాన్ని ఎప్పుడూ చూసుకోలేదు, అందుకే లేట్ అయింది. ఏమంటారు? బాగా చెప్పారు సార్. ఇంతకీ మీ అమ్మాయికి నచ్చేవాడు ఎలా ఉండాలో. లుక్ లో మహేష్ బాబు, ఫిజిక్ లో ప్రభాస్ బాబు, ఎనర్జీలో ఎన్టీఆర్ బాబు, పవర్ లో పవన్ కళ్యాణ్ బాబులా ఉండాలి. ఇంతమంది బాబులు కావాలా మీ అమ్మాయికి? ఒక్క బాబు చాలా అండి. చాలడు. సల్మాన్ ఖాను, అమీర్ ఖాను, సైఫ్ అలీ ఖాను వీళ్ళు వద్దా అండి? కావాలండి. కోరుకుంటున్నప్పుడు ఇంతకీ మీ అమ్మాయికి రియల్ స్టార్లు తప్ప రియల్ స్టార్లు నచ్చరా? నచ్చరు. మా సారు రియల్ స్టార్ అండి. మీ సార్ ఏ స్టార్ అయినా కానివయ్యా, మాతో మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ రేంజ్ లో ఉండాలి. చూసారా సార్, మిమ్మల్ని స్టార్ అంటున్నాడు. మీకన్నా పెద్ద స్టార్ ఎవరుంటారు సార్? దయచేసి సంబంధం వద్దనకండి సార్, ప్లీజ్. ఒరే, నేనెప్పుడు వద్దన్నాను రా? 35 సంవత్సరాల నుంచి ఓకే అంటూనే ఉన్నానుగా. బ్యాటరీ ఎప్పుడు మోగొట్టలేదు కానీ. మీరు ఎక్కడ కాదంటారో నేను టెన్షన్ పడిపోతాను. చూడండి సార్, మా సార్కి మీ అమ్మాయి ఓకే. ఈ రోజే శోభనం, రేపే పెళ్లి, ఎల్లుండి ముహూర్తం. ఏమంటారు? కాదంట. ఏంటి, మా సార్ మీకు నచ్చలేదా? ఏంటి, మా సార్కి ఏం తక్కువ? కలరా, హైటా, రేంజా? ఏజ్ చాలా ఎక్కువ. ఏ, మీ అమ్మాయి ఏమైనా 16 ఏళ్ల బాలాకుమార్ అనుకుంటున్నారా? మీరేమనుకున్నా పర్లేదు, ఆ చైనా ముక్కు, నేపాల్ కళ్ళు, జపాన్ కలరు మాకు అస్సలు నచ్చలేదు సార్. ఇన్ని రోజులు యాంగ్రీ యాంగ్మెన్ యాంగిల్లోనే చూశాను, ఈ యాంగిల్లో ఎప్పుడు చూడలేదు సార్. ఈ పెళ్లి కాకపోతే మీ బతుకు పోలీస్ కుక్కలు చింపిన ఇస్తర్ అవుతుందేమో సార్. అదనటవా? కానీ వాళ్ళేంటరా? అంతే సార్, వాళ్ళ మాటలు పట్టించుకోకండి సార్. మీ స్టైల్లో మీ పెళ్లిని మీరు చేసుకుంటే తప్ప ఈ పెళ్లి సెట్ అవ్వదు. మీరు కనుక ఈ మ్యాచ్ని మిస్ అయ్యారే అనుకోండి, మీకు మిస్సెస్ ఉండదు, లైఫ్ లో కిస్ ఉండదు, అంతా తుస్సే. సార్, మీరేమాత్రం తగ్గొద్దు సార్. మీరు ఎలాగంటే అలాగే. ఒక్కసారి నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. లోపలికి వెళ్దామా సార్? ప్లీజ్. నువ్వు ఇక్కడే నచ్చలేదు, లోపలికి వెళ్ళినా నచ్చవు, నువ్వు దానికి ఫిక్స్ అయిపో. మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ నా ప్రయత్నం నేను చేసుకోవాలిగా. ఒక్కసారి లోపలికి రండి సార్, ప్లీజ్. సరే పద రండి సార్. నీ ముచ్చడు ఎందుకు కాదనాలి, వస్తానే పద రండి. డ్రెస్ మారింది ఏంటి? ఇంకా చాలా మారింది మామా, లోపలికి రండి. రండి మామా. ఏమే, అల్లుడు గారి గదిలో నన్ను బాగా కన్విన్స్ చేశారమ్మా. నేను కన్విన్స్ అయితే నువ్వు కన్విన్స్ అయినట్టే కదా. అమ్మాయిని కన్విన్స్ చేస్తాట. నిన్ను ఒకసారి పిలుస్తున్నాడమ్మా. ఓకే, చూద్దాం ఎలా ట్రై చేస్తాడు. ఏంటి డ్రెస్ మారింది? ఏదో కన్విన్స్ చేస్తారన్నారట కదా. ఏ
చేస్తారా పెళ్లిలో? మగవాళ్లే ఎక్కువ సన్యాసం తీసుకుంటారంటే ఇప్పుడు అర్థమైపోయిందిరా. ఎందుకురా ఇంకొకళ్ళ జీవితం నాశనం చేస్తారు? అన్నా నువ్వు ఐపీఎస్ కదన్నా. ఒరేయ్, పెళ్లికి ముందు అందరూ ఐపీఎస్ లేరా, పెళ్ళైన తర్వాతే రైస్ పీసులు. భయ్యా అన్న ఫస్ట్ బాల్కే అవుట్. బార్కెళ్ళి ఏజ్ లో బెడ్రూమ్కి వెళ్తే అలాగే ఉంటుంది. ఆ బాధ ఏదో మనమే పడదాం, పదండ్రా. చెప్పేసిందా మీకు? చెప్పేసిందా? అవును, చెప్పకపోతే ఆశ్చర్యం గాని చెప్పేస్తే ఏముంది. ఓకే బ్రదర్స్, మీరందరూ మా లవ్ స్టోరీలో మందు పంచుకున్నందుకు మీ అందరికి హార్టీ వెల్కమ్ అండ్ చీర్స్. ఏంటి, నన్ను కన్ఫ్యూజ్ చేద్దామని వచ్చారా? అంత సీన్ లేదన్నా, మేమే ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నాం. మేమందరం కన్విన్స్ అయ్యి మిమ్మల్ని కలుపుదామని వచ్చాం. చూడు బ్రదర్, అద్దం పగిలిన అతుక్కుంటదేమో గాని మా మనసులు అతుక్కో. అరే, అతుక్కోవడం ఏందన్నా, మాకు సమజైతలే, మీరిద్దరు కలుగుర్రి, మస్తుంటది. నో వే బ్రదర్. అరే ఊరుకోనా. చూడండి బ్రదర్, దానికి మాటలతో పాటు బాడీ అంతా అయిపోయే. పొరపాటు నేను దాన్ని చేసుకున్నానే అనుకో, నా బతుకంతా రైతు బజారే కదా భయ్యా. అదేంటి బ్రదర్, ఎప్పుడు నెగిటివ్ థింకింగ్ ఏనా, కొంచెం పాజిటివ్ థింకింగ్ కూడా చేయండి. ఎక్కువ థింకింగ్ చేసే డ్రింకింగ్ వచ్చా. అయినా మీకు తెలియదు భయ్యా, ఆడవాళ్ళతో టార్చరు వాళ్ళతో పెట్టుకుంటే అంతే. స్మైల్కి ఐకాన్ దొరుకుంటదా? ముంత జంతు పుట్టుండకుంటే తాజ్ మహలే వచ్చుంటదా? చోళీ బూగకపోతే ఏ సరసరి కాలే స్తంభించదా? పోరి ఉండకపోతే ఓ మరోమర హ్యాపీ అనిపిస్తదా? వింతలకైనా ఏడుపే ఆడోళ్ళంటే, ఎనిమిది దిక్కులకైనా ఎనిమిది లేడీసేలే. లోకం మూడంతులు నీరుంటదంట, ఓన్లీ ఒక వంతే నేలుంటది. ఆ ఒక్క వంతు లేడీసు తోడై ఉన్నప్పుడేగా బాగుంటది. అతిబల సొత్తు కనుకే కాళ్ళకి మొక్కు, వాళ్ళే మనకి దిక్కు, మనపై వాళ్ళద హక్కు. కార్యేషు దాసి కరణేషు మంత్రి, భోజేషు మాత అంటారుగా. కయ్యానికైనా బియ్యానికైనా సయ్యాటకైనా వాళ్ళే కదా. చూపు ఆ కిలా కిలా నవ్వు, ఆ కళ కళ కాజు మన మనసుకే
ఇల్లుకి ఐకాన్ దొరికుంటదా? ముంతాజ్ అంటూ పుట్టుండకుంటే తాజ్ మహలే వచ్చుంటదా? డోళి ఊగకపోతే సరాసరిగా లే స్తంభించదా? పోరి ఉండకపోతే ఓం హరం హర హ్యాపీ అనిపిస్తదా? నా పేరెంట్స్ నా చిన్నప్పటి లవ్ స్టోరీ మర్చిపోయేలాగా నన్ను హిప్నటైజ్ చేయించారు. అది నా తప్ప. ఎంతసేపు తన వైపే ఆలోచిస్తారు, కానీ తనే కరెక్టు, మీరే కరెక్టు, నేనొక్కనే రాంగా? అదేంటారీ అలా అంటావు? నీకోసమేగా మేమంతా వచ్చాం. వచ్చింది నా కోసమే, కానీ శ్రీముఖి గొప్పదని చెప్పడానికేగా. చూడారియా, మేమంతా మీ ఇద్దరిని కలపాలని, మీరు హ్యాపీగా ఉండాలని పగలనక రాత్రనక కష్టపడుతున్నాం. ఇలా చేయడం తప్ప. తప్పే, మొత్తం మీరే చేశారు. ఇప్పుడు వరకు మీరు చేసింది చాలు, నేను కోల్పోయింది చాలు. ఏం కోల్పోయావు ఆర్యా? నన్ను ఇలా చూశాక కూడా మీకు ఇంకా అర్థం కాలేదా? మీరంతా తను గొప్ప, తను అలా ఇలా అని పొగుడుతున్నారే, కానీ నేనేంటి, నేను ఎందుకు ఇలా అయ్యానని ఎవరైనా ఆలోచించారా? చిన్నప్పుడు అదే త్యాగం చేసింది, పెద్దయినప్పుడు అదే త్యాగం చేసింది, నా లైఫ్లో అంతా తనే చేసింది. మగాడిగా పుట్టేనే అనే ఫీలింగ్ తప్ప ఎప్పుడూ తను వెనకే ఉండిపోయాను. అవునన్నా, వాళ్ళకి మనం ఎంత చేసినా ఇంతేనా అంటారు, అదే వాళ్ళు మనకి ఎంత చేసినా మనం ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాం కదా. వాళ్ళంతట వాళ్ళు మన మనసులోకి వచ్చి మనల్ని మోసం చేసి వెళ్ళిపోతారు, మనం వెళ్తే మాత్రం పట్టించుకోరు. అంతెందుకు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయకపోతే మీరు తన కోసం వెళ్తారా? అవునన్నా, ఎందుకు వెళ్తాం? చా ఊరుకో, ఫిగర్ కనబడితే వెంటబడి వేధించేది మనం. చూడు బ్రో, కాంప్రమైజ్ కాకపోతే చివరికి వైఫే కాదు లైఫే ఉండదు. నాకు నా మందు ఉంటే చాలు. అంతేనా? అంతే. అంతేనా? అంతేరా? అంతేనా? అంతే అంతే అంతే. ఒక రోజు ఏమి జరిగిందంటే, కారు చీకటి, అంతకంటే కారు చీకటి లాంటి మనిషి ఒక మంచి కారులో దిగాడు. అతని ముఖంలో ఆనందం, మిట్ట మధ్యాహ్నం కూడా వెతికినా దొరకదు. సడన్ గా ఒక వెలుగు వెలిగింది. ఆ వెలుగు పేరే శ్రీముఖి. బైకు పైన ఆర్యా, శ్రీముఖి వెళ్తున్నారు. పొదల దగ్గర ఆగారు. ఆ పొదల్లో వాళ్ళిద్దరూ దూరారు. చింత చచ్చినా స్వామికి పులుపు జావలేదు. పొంగేం కాదు, మన డార్లింగ్లిద్దరూ పొదల్లోకి దూరారా, నన్ను నమ్మండ్రా. దొంగ స్వామి నా కొడకల్లారా. రే, ఎవడైనా ఒకడెళ్ళి చూడండి రా. ఈడయ్యా ఈడేడుపు తట్టుకోలేకపోతున్నాం, వెళ్ళండి. నేనెళ్తా, నేనెళ్తా. వాడు వచ్చేలోపు ఏదో ఒక స్టోరీ చెప్పు. అన్నా, నువ్వు చెప్పేది అక్షరాల్లో నిజమన్నా? బైక్ మీద ఎక్కిపోతారన్నా? ఎంత మోసం, ఎంత మోసం! కనీసం వాళ్ళు ఒక్కడిని చేసుకున్నా ఓకే, క్షమించేవాళ్ళం. శత్రువుతో తిరుగుతున్నాం, సిగ్గులేదా? నీ అంతు చూస్తాం.
ఏంట్రా ఏంటి ఏంటి చాలా ఎక్కువ చేస్తున్నావు ఏంటి మేము స్వామిలే తెలుసా చెప్పించేస్తాం ఏంట్రా ఏంట్రా నువ్వు చెప్పించేది మమ్మల్ని కలపడం కోసమే కదా ట్రై చేశారు ఏంటి ఇంకా ప్రాబ్లం నా డౌట్ తీర్చి నిన్ను చెప్పించకుండా విడిచిపెట్టేస్తా వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం కమ్ ఆన్ టెల్ మీ నీగో హట్ చేసినోడి కింద నీ చెయ్యా నేను ఒప్పుకోను అంత సీన్ లేదు అక్కడ వాడి మీద రివెంజ్ తీర్చుకోవడానికి బాబా చెప్పినవన్నీ పాటిస్తున్నాను అతి తొందరలో మీ కోరిక నెరవేరబోతుంది అదే నాకు కావాలి థ్యాంక్స్ నన్ను వదిలే అన్న ఒక చిన్న డౌట్ అనా ఏ డౌట్ లేదే లేదు ఏం చెప్పమంటావు బాసు సూపర్ హిట్ అయిన బొమ్మరిల్లు క్లైమాక్స్ ని మార్చేసావు కదా బాసు బొమ్మరిల్లు క్లైమాక్స్ ని మారిస్తే సినిమా హిట్ అవుతుందా అవ్వదు రండి అందుకే ఎవ్వరికి తెలియకుండా స్వానుభవ స్వామిని కలిశాను రివెంజ్ ప్లాన్ కనుక్కుని తూ చా తప్పకుండా పాటిస్తున్నా అంటే మన ప్లాన్ సక్సెస్ ఏనా 200% ఈ ఆనందాన్ని మనం దేవదాస్ బార్ లోనే సెలబ్రేట్ చేసుకోవాలి ఎంత మోసం చేస్తుంది అనుకోలేదు శ్రీముఖి ఎంత మోసం చేసింది ఏంటన్నా మోసం అంటరా మోసం శ్రీముఖి చెప్పింది కరెక్టే కదా ఎంత కరెక్ట్ అయితే మాత్రం పెళ్లికైనా పిలవాలి కదరా అవునరా పిలిచి ఏం పరిచయం చేస్తుందిరా వీళ్ళంతా నా చుట్టూ తిరిగే వీపీలనా కరెక్ట్ బ్రో నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ ఎంతకాలం కొట్టుకు తెచ్చినోళ్ళు ఇప్పుడు ఒకటి ఎలా అయ్యారబ్బా అదే ఆడ మగ అట్రాక్షన్ అంటే అంత అట్రాక్షనా దీంట్లో ఏదో కుట్ర దాగుంది రే ముందా సామిగాని పట్టుకుందంటే అసలు విషయం బయటకు వస్తుంది రే స్వామి మర్యాదగా వస్తావా లేదంటే నీ తల పగలు కొట్టమంటావా నువ్వు రారా కిందకి నీ తల పగలగడేస్తాను సూపర్ ఉందిరా ఒరిజినల్ స్క్రాచ్ ఉన్నట్టు ఉంది మంచి టేస్టీగా ఉందే స్క్రాచ్ లా ఉందే ఉంటామేంట్రా ఇది నిజంగా స్క్రాచే స్వామి ఎందుకు పిలిచామంటే నువ్వు అడుగుతుంది వాళ్ళ గురించే కదా వాళ్ళు జీవితంలో కలిసి ఉండే ప్రశ్నే లేదు నాయన అరే మన స్వామికి మల్లెపూల వాసన పిల్లగాలి రెండూ తెలియదురా వయసులో ఉన్న అమ్మాయిని అబ్బాయిని ఒకే రూమ్ లో పెడితే అంత సవరమే స్వామి వాళ్ళిద్దరిని పెళ్లికి ఎలా ఒప్పించారు స్వామి అలా అడుగు చెప్తా స్వామి ఏమి నాకు ఒక బలమైన కోరిక ఉంది స్వామి ఆ కోరిక తీరితే చాలు నా జీవితం ఏమైపోయినా ఓకే ఆడది ఒక బలమైన కోరిక కోరిందంటే ఎంతటి మగవాడి జీవితమైనా హాం పట్టు నీ కోరిక నాకు అర్థమైంది బాల ఎలా స్వామి స్వానుభవం ఏదైనా అనుభవంలోకి వస్తే గాని తత్వం బోధపడదు నువ్వు నాశనం అవ్వాలని కోరుకున్నావంటే నీ మొగున్నో లవన్నో నేలలాగించాలనే కదా చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి ఎంతైనా స్వానుభవ స్వామి కదా మరే ఎవడో ఆ బలిపశు ఏమన్నారు స్వామి అంటే నువ్వు ప్రస్తుతం తీవ్ర కాంక్షతో ఉన్నావు కదా అది మగబకరాలకు మాత్రమే అర్థమవుతుంది తల్లి స్వామి మీరు ఎవరితో మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు వామ్మో మీ ఆడవాళ్ళు అర్థం కాకుండా అడిగిన కోరికలకి ఎంత జరుగుతుందంటే ఇంక అర్థమైతే నాశనమే సర్వనాశనమే చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి నాశనం సర్వనాశనం ఎంత బాగుందా సౌండ్ ఆ నా కొడుకు సర్వనాశనం అవ్వాలి అయితే ఆండే పెళ్లి చేసుకో ఏ లోకాన్నైనా పెళ్లి కంటే పెద్ద శిక్ష లేనే లేదు చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి అనుభవం గ్యాప్ ఇచ్చారా ఇస్తారండి వాడి సాఫ్ట్వేర్ లోకి వైరస్ లా ఎంటర్ అయ్యి వాడి ఆనందాన్ని డిలీట్ చేసి స్వామి నాకు చిన్న డౌట్ ఆడపిల్ల కాబట్టి పడగొట్టేశారు వాడు మగాడు వాడిని పడగొట్టారంటే నాకేదో చిన్న డౌట్ స్వామి నీ ఒక్కటి డౌటే కాదురా మీ అందరి కుళ్ళు డౌట్లకి ఇదే నా సమాధానం అక్కడ చూడండి రా దైద్యులరా జై స్వానుభవ స్వామి
స్వామి స్వామి చెప్పు నాయనా. ఏం చెప్పమంటారు స్వామి? చెప్పుకో నాయనా. మీ అంత అనుభవం నాకు లేదు స్వామి, కొంచెం నాకు అర్థమయ్యే విధంగా చెప్తారా? అనుభవం గురించి మాట్లాడితే నిన్ను చొప్పుచ్చు కొడతా. క్షమించండి స్వామి, నాకు తెలుగు అంతగా రాదు. భాష ఏదైనా భావం ఒకటేరా, నీ ఇష్టం వచ్చిన భాషలో ఏడు. ఇంతలాగేంట్రా, తొందరగా చెప్పి చావు. స్వామి మీరే నా క్లయింట్. తప్పు నాయన, నేను నీ క్లయింట్ కాదు, అందమైన అమ్మాయి. పాయింట్కి వస్తా స్వామి, తొందరగా. నిజంగా అందమైన అమ్మాయి నా క్లయింట్ స్వామి. ఏమని చెప్పమంటారు స్వామి? మగవాళ్ళని ఆడవాళ్ళ మీద అభిప్రాయం అడగకూడదు. ఒకవేళ అడిగామే అనుకో, అది ఆడవాళ్ళ షాపింగ్ లా ఉంటది. అన్ని తెలిసి అడిగాను చూడు, నన్ను వద్దులే. చెప్పు నాయన. ఇప్పుడు చెప్పండి స్వామి, నన్ను ఏం చేయమంటారు? నువ్వు రివెంజ్ తీసుకోవాలి అంతే కదా? అవును స్వామి. నువ్వు పని చేయి, ఆ క్లయింట్ పెళ్లి చేసుకో. అర్థమైంది స్వామి, పెళ్ళే కరెక్ట్. మీ అందరి అనుభవమే నా స్వానుభవం, నా స్వానుభవమే మీ అందరి అనుభవం. అదే కొట్టేటట్టు చదువుతారేంట్రా, జై స్వానుభవ. అటు చూడండి నాయన. షాపింగులు పెరిగిపోయింది.